ఓల్డ్ సిటీ ఈ పేరు వినగానే చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుంది అసలుకి బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూలు కూడా ఓల్డ్ సిటీలో ఏ విధంగా ఉన్నాయి ఓల్డ్ సిటీ మెట్రో దాన్ని వర్కౌట్ చేస్తున్నారు ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి ఆ పనులు వాటిలో వేగం ఏ విధంగా ఉంది మేము దృఢంగా నమ్ముతాం ఎంఐఎం పార్టీ వల్లనే ఇవాళ బాత బస్తి పరిస్థితులు అట్లున్నాయి కాశ్మీర్ ఫైల్స్లో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో పాత బస్తీలో అదే విధంగా పరిస్థితులు ఉన్నాయి కొన్ని కొన్ని పరిస్థితులు అంటే మంచినీళ్ళ లైన్ కూడా హిందువుల బస్తీకి కలపని పరిస్థితులు పాత ఉన్నాయి భాస్కర్ రాజు గారు రాజకీయ ఉనికి కోసం ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజల మధ్యలోకి రావడానికి దీన్ని సాకుగా చూపుకొని వస్తున్నారే తప్ప నిజంగా అలైన్మెంట్ విషయంలో ఎక్కడ చిత్తశుద్ధితో ప్రశ్నించట్లేదు టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఈ రెండు పార్టీలే పాత ప్రజల యొక్క జీవితాల్ని అట్టడుక్కి తొక్కేస్తున్నారా దేశవ్యాప్తంగా ఆయన ప్రముఖమైన వ్యక్తిగా తెలమణ అవుతున్నాడు ఆయన బాధ్యత కాదు అక్కడికి మెట్రో తీసుకొచ్చేది తెలంగాణలో బీజేపీ మైలేజ్ కోసమే రాజకీయాలు చేస్తుంది ఆ మైలేజ్ కోసమే భాగ్యలక్ష్మి టెంపుల్ తీసుకుంది దానికోసమే ఓల్డ్ సిటీలో ఎంటర్ అవుతుంది ఆ ఓల్డ్ సిటీని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుందని అంటున్నారు తెలంగాణలో ఇప్పటివరకు ఉనికిలో లేనటువంటి పార్టీ తొంభైకి పైగా డిపాజిట్ కూడా రానటువంటి అభ్యర్థులు బీజేపీ ఏ విధంగా అధికారంలో వస్తుందని మీరు అనుకుంటున్నారు పార్టీ పార్టీ కూడా బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ జరిగినటువంటి రెండు ఎలక్షన్లో వచ్చినటువంటి నాయకులు కావచ్చు గెలిచినటువంటి వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచిన వాళ్ళు వాళ్ళే మీ పార్టీల నుంచి డైరెక్ట్గా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళైతే కాదు వాటిని మీ విజయాలుగా ఎలా చెప్పుకుంటారు ఉన్న ఉన్నారు అధికారం కోసం బీజేపీ బరి తెగిస్తుందా ఏం చేసింది ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు మేము సిటీలో బీజేపీ ఎంఐఎంకి పోటీ ఇవ్వగలుగుతుందా టైగర్ నరేంద్ర ఆ పేరు వినగానే ఒక వైపు వారసుడిగా ఆయన లక్షణాలు గాని పునికిపుచ్చుకున్నారా ప్రజెంట్ బీజేపీలో మీ యాక్టివిటీస్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు ప్రజెంట్ బీజేపీలో నేను ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యతలు నిర్వహిస్తాను టైగర్ నరేంద్ర ఆ పేరు వినగానే ఒక వైబ్ ఒకప్పుడు వారసుడిగా ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ రంగాన్ని కానీ రాజకీయాలు కానీ ఆయన లక్షణాలు కానీ పునికిపుచ్చుకున్నారు ఆయన ఆదర్శాలను అయితే పుణికి ఆయన ఏదైతే పోరాటం చేసినాడో ఆయన పాత బస్తీలో హిందువుల రక్షణకు హిందువులను సంఘటితం చేసే మల్చే శక్తిగా ఏదైతే కార్య ఇంకా మేము కొనసాగిస్తూనే ఉన్నాం ఈ తెలంగాణ వస్తే తెలంగాణ పోరాటం కోసం చాలా ఆయన త్యాగాలు చేసినాం కేసీఆర్తో తోటి సమానంగా త్యాగాలు చేసిన ఆయన ఆయన ఒక సంఘ నాయకునిగా స్వయం తన వారసులు వారసత్వాన్ని రాజకీయాలకు ఏదైతే విరుద్ధంగా ఉన్నదో ఖచ్చితంగా ఆ బాటలు మమ్మలను కొద్దిగా దూరం పెట్టింది ఎప్పుడైనా ఎలక్షన్స్ అయినా కొద్దిగా వ్యక్తిగత పైన ఉన్నప్పుడే మేము రాజకీయాల వైపు చూసేది ఎంకరేజ్ చేసేది ఆ ఎందుకంటే మౌలికమైన సిద్ధాంతానికి ఇది వారసత్వం అనే సిద్ధాంతాన్ని కొద్దిగా ఆయన నమ్మేవాడు బలంగా నమ్మేవాడు వారసత్వం ఉండవద్దు మనం సిద్ధాంతానికి కట్టుబడి పని చేయాలని మీరు పని చేయండి మీరు ధర్మం కోసం సిద్ధాంతం పనిచేస్తుండండి మీకు అవకాశం వచ్చినట్టు ఆయన అంటూ ప్రోత్సహించలేదు మీరు రాజకీయాలకు రావాలి నా వారసు మీరు ఉండాలని ప్రోత్సహించండి అందుకు కొద్దిగా మేము కొద్దిగా ఎన్నుకున్నట్టుగా కనిపిస్తున్నాం కాబట్టి ఆయన సిద్ధాంతాల పరంగా లక్ష ఆయన చే ఆయన లక్ష్యాలన్నీ ముందు తీసుకోవాలని ముందున్నాం తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రా అధికారంలో రాబోయే పార్టీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు కానీ ఎవరినైనా గద్దె దించే శక్తి బీజేపీకి ఉన్నది ఈ దేశంలో బీజేపీ అంత శక్తివంతమైన పార్టీ ఏది లేదు అనేక రాష్ట్రాల్లో మేము నాలుగు స్థానాలు ఉన్న దగ్గర కూడా అధికారంలోకి వచ్చినాం అటువంటి మహామా ఉద్దంటులున్న ఉత్తరప్రదేశ్లో బీహార్లో అనేక చోట్ల అస్సాంలో అనేక చోట్ల ఏదైతే బీజేపీ ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరు కూడా ఊహించలేదు ఈశాన్య రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందా అని ఇప్పుడు తెలంగాణలో మీరు వస్తుందా అని ఎట్లా ప్రశ్నించారు అట్లా ప్రశ్నించినప్పుడు కూడా ఇవాళ ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా మెజార్టీ రా బీజేపీ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఇలా భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో ఉన్నది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది తెలంగాణలో ఇప్పటివరకు ఉనికిలో లేనటువంటి పార్టీ చివరిసారిగా ఎప్పుడైతే ఎలక్షన్లు ఉన్నాయో అప్పుడు దాదాపు తొంభైకి పైగా డిపాజిట్ కూడా రానటువంటి అభ్యర్థులు ఇంత వీక్గా ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ ఏ విధంగా అధికారంలో వస్తుందని మీరు అనుకుంటున్నారు ఇవాళ కేసీఆర్ని టీఆర్ఎస్ని వొట్టిసిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ తుబ్బాయక ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్సు ఈటల రాజేందర్ గారి ఉజరాబాద్ ఎలక్షన్ ఇవాళ హుజురాబాద్ దేశంలోకి అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్ ఐదు వందల కోట్లు ప్రభుత్వ ఐదు వేల కోట్లు ప్రభుత్వ నిధులు ఐదు వందల కోట్లు ప్రధాధనం ఇవాళకైతే ఇటుకైతే తెచ్చిర్రు అన్ని పంపిణీ చేసినా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారు ఘన విజయం సాధించిందంటే కేసీఆర్ అక్కడ నుండే ఇవాళ దడ మొదలైంది నేను ఎన్ని డబ్బులు వంచినా నేను ఇంకేం చేసినా అధికారంలో రాననే విషయం నాకు స్పష్టమే కానీ తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు ఇప్పటి వరకు మాటలు యుద్ధమే చేస్తారో తప్ప చేతలు మాత్రం శూన్యం అంటారు అటువంటి పరిస్థితి ఏడలేదు ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మా రాష్ట్ర అధ్యక్షుడు సినాల వాళ్తున్నాడు గతంలో జనగాంలో చూసినాం వరంగల్లో చూసినాం మన హైదరాబాద్లో చూసినాం ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇది చేసినా ఎంబడే వాలిపోయే స్వభావం మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని బండి సంజయ్ గారిది వారి స్పీడ్కు ఇవాళ తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు కేసీఆర్ గారు ఏది చెప్తే దాని వెనకే పరిగెత్తుతుంది బీజేపీ పార్టీ తెలంగాణలోని ఇంకొక వాదన కూడా ఉంది కేసీఆర్ బీజేపీని డైవర్ట్ చేసే విధంగా కొన్ని ఇష్యూస్ లే అంటే బీజేపీకి ప్రజలల్లా నాడవద్దు బీజేపీ ప్రజలల్లా ఇంకా నాటుకపోదు అనే దానికోసం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు బీజేపీ తెలంగాణలో అసలు ఒక వ్యూహం లేదా ఒక దాని మీద వెళ్ళాలని ఒక ప్రణాళిక లేదా కేసీఆర్ గారు ఏ పథకం చెప్తే ఆ పథకం వెనుక ఏ జీవో తీస్తే ఆ జీవో వెనుక దేని మీద మాట్లాడితే దాని వెనకే స్పందించడం బీజేపీ యొక్క వంత అవుతుంది తెలంగాణలో స్పందించాలి కదా మళ్ళీ ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాలి అందులో కానీ ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో వెళ్ళట్లేదు ప్రత్యేకమైన వ్యూహం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల ఇవాళ దగ్గర అవుతున్నది వ్యూహం లేకపోతే ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఇవాళ ప్రత్యేకమైన వ్యూహం ఉన్నది ప్రజలల్లో ఇవాళ పోడు భూముల విషయం గిరిజనుల విషయం పోడు భూముల విషయంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ ముందుకున్నది ఇవాళ ఉద్యోగస్తుల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ముందున్నది సమాజంలో అన్ని రంగాల వారిని ఎవరికీ ఇబ్బంది వచ్చినా ప్రతిస్పందించే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా పనిచేసాం కాబట్టి ప్రజలు ముందు ఉంటుంది పోడు భూముల విషయం ఏదైతే ఉందో అప్పుడు కొంతకాలం దాని మీద స్పందించారు ఆ తర్వాత మరుగున పడింది ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పినటువంటి జీవోస్ ఏవైతే ఉన్నాయో నిరుద్యోగుల సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు అధికారంలో కేసీఆర్ గారు అన్నప్పుడు మాత్రమే దాని మీద చర్చలు లేవదీస్తున్నారు దానికి సంబంధించినటువంటి ధర్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మిగతా అప్పుడు ఎప్పుడు వాటి మీద స్పందించట్లేదు బీజేపీ అంటే ఒకటి మీరు ఆలోచన ఇప్పుడు ప్రజా సంక్రమ యాత్ర తీసుకొచ్చారు చేస్తున్నారు అంటే ఇవన్నీ ప్రజలలో ఉన్న భావ వాళ్ళ వాళ్ళ భావాలను తెలుసుకొని వాళ్ళు ఏ కష్ట నష్టాల్లో చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఏం చేయాలి భారతీయ జనతా పార్టీ క్రోణంలో ఆ యాత్ర సాగుతున్నది ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ప్రతిస్పందించాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉన్నది ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం దాన్ని కానీ పాదయాత్ర చేసినంత మాత్రం అధికారంలోకి వస్తుందా బీజేపీ పాదయాత్ర కూడా అందులో భాగమే ప్రజల ప్రజల మనసు దోచుకునే భాగంలో పాదయాత్ర అన్ని రాజకీయ పార్టీలు పాదయాత్ర చేస్తుంది ఒకవైపు షర్మిలా చేస్తుంది ఇంకోవైపు రేవంత్ గారు చేస్తున్నారు ఇంకోవైపు మీరు చేస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్లో ఇంకొక కేటగిరీ నాయకులు కూడా చేస్తున్నారు అందరు పాదయాత్రలు చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరిని నమ్ముతారు ప్రజలు ఒక ఒక సిగ్నల్ ఇచ్చారు మీకు మీరు భారతీయ జనతా పార్టీ అంటే మేమున్నాం మీరు ఇంకా దూకుడుగా ముందుకు కోరు ఒక ఖచ్చితమైన ఒక సంకేతం బా ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పంపిస్తున్నారు ఇవాళ అందుకే కేసీఆర్ నోడు ఎప్పుడు బీజేపీ ఏడున్నది ఈ రాష్ట్రంలో అని ప్రశ్నించిన కేసీఆర్ బీజేపీనే తిడుతానికి ఇవాళ రెండు మూడు గంటల ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీరు కాంగ్రెస్ ఎక్కడో ఉనికి చాటుకుంటుంది అందుకే బీజేపీ గురించి మాట్లాడితే దాని ఉనికి రాదు అని ఇంకొక వాదన ఉంది అందుకనే బీజేపీ గురించి టీఆర్ఎస్లో చర్చలు జరుగుతున్నాయి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అని కూడా ఇంకొక మాట ఉంది మనం మూడు ఎలక్షన్ మూడు ఎలక్షన్ చెప్పిన దుబాకే ఎలక్షన్స్ హుజరాబాద్ ఎలక్షన్స్ హెచ్ఎంసీ ఎక్కడైతే బైపోలారంటే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అవుతుందో ఆడ థర్డ్ పార్టీ నామరూపాలు ఇక్కడ పోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత పోరాడినా ఎప్పుడైతే బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోరు అని ప్రజలను నిర్ణయించుకురో వీళ్ళిద్దరిట్లో కానీ మేము నిర్ణయించుకోవాలని ప్రజలు ఇవాళ తెలంగాణ ఎదురు చూస్తున్నారు ఏ రాజకీయపోయినా వాళ్ళ వాళ్ళ శక్తి శక్తివ్యుత్తులు ప్రదర్శించుకోవాలి వాళ్ళ అధికారంలో ప్రయత్నం చేస్తారు అన్న తప్పేం లేదు రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజల మనసు దోచుకుంటందుకు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కానీ తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈడ ఫైట్ అంతా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్య నడుస్తున్నది ప్రజలు కూడా ఈ రెండు పార్టీలలో మేము టీఆర్ఎస్ని గద్దె దించి భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కియాలనే విధంగా ఇవాళ ప్రజలు నిర్ణయం తీసుకున్న దిశగా వాతావరణం ఉన్న తెలంగాణ మొత్తంలో కాబట్టి ఫైట్ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పటికీ దుబ్బాగా కానీ హుజరాబాద్లో ప్రదాద్లో కానీ ఏ రిజల్ట్ ఉందో కాంగ్రెస్కి అదే రిజల్ట్ రానున్న భవిష్యత్తులో కూడా ఉంటుంది బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ జరిగినటువంటి రెండు ఎలక్షన్లో వచ్చినటువంటి నాయకులు కావచ్చు గెలిచినటువంటి వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచిన వాళ్ళే మీ పార్టీల నుంచి డైరెక్ట్గా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళైతే కాదు వాటిని మీ విజయాలుగా ఎలా చెప్పుకుంటారు ఏ పార్టీకి ఏంటి వచ్చినప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కమలంపూడి గుర్తు మీద గెలిచినారు ఇవాళ ఆ మాట తీసుకుంటే ఇవాళ టీఆర్ఎస్లో ఒరిజినల్ ఉన్న ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు అందరు కాంగ్రెస్కి ఏంటి టీడీపీకి ఏంటి వచ్చిన వాళ్ళే కదా ఇలా టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు మంత్రులలో ఆలే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎమ్మెల్సీలు వాలే ఎంపీలు సొంతంగా ఉన్న వాళ్ళు ఇవ్వాలనిలా ఉద్యమగారులు కొంతమంది అంతే బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతాలు నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి పార్టీ ఇప్పుడు వేరే సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి పార్టీలో కలుస్తున్నటువంటి విషయాలను చూస్తూ ఉంటే నిజంగా బీజేపీలో అలాంటి నాయకులు ఇముడుతారా ఖచ్చితంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సిద్ధాంతం మీద వ్యక్తి నడిచే పార్టీలు రెండే ఉండి ఒకటి కమ్యూనిస్టులది ఒకటి భారతీయ జనతా పార్టీ మీది అన్నీ వాళ్ళ కుటుంబం ఏం చెప్తే దాన్ని అనుసరించే విధానాలే ఆ కుటుంబ పాలసీ ఏముంటే దాన్ని అనుసరించి అనుసరించిన పార్టీలే ఇవాళ కమ్యూనిస్టులు దేశంలో తిరస్కరించిన ఇవాళ ఈ రా దేశంలో ఒకటే ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే ప్రబలంగా నడుస్తున్నది దానికి అందరూ స్వీకరిస్తున్నారు ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు వద్దా అని చెప్పి కూడా అనేక మంది మన పార్టీలకు వస్తున్నారు వారు ఈ సిద్ధాంతాన్ని నమ్మి వస్తున్నప్పుడు వారిని తీసుకునే బాధ్యత బలపడే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది కానీ అందరినీ స్వాగతిస్తున్నాం తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా ఉంటే వేరే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఎందుకు తీసుకుంటుంది అన్ని పార్టీలు బలంగా ఉండే ఇప్పుడు కేసీఆర్కి మెజారిటీ వచ్చింది ఎలక్షన్లలో మళ్ళా కాంగ్రెస్ నుండి టీడీపీని ఎందుకు తీసుకున్నారు బలం ఉన్నా ఇంకా శక్తి పెంచుకుంటే మన సిద్ధాంతాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తాను వచ్చిన వాళ్ళను స్వాగతించాల్సిన అన్ని రంగాలలో తీసుకొని బలపరచాల్సిన బాధ్యత భారతీయ జనతా ఈ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఎవరు కూడా సిద్ధాంతాలను నమ్మి ముందుకొంత ప్రతి ఒక్కరిని స్వాగతిస్తారు కానీ వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుల వల్ల ఉన్న బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు నష్టపోతున్నారు అని ఇంకో మాట కూడా ఉంది భారతీయ జనతా పార్టీ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కింది స్థాయి నుండి పనిచేసే వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీని ఒక భూత్ స్థాయి పనిచేసిన అమిత్ షా గారు ఇవాళ కేంద్ర హోంమంత్రిగా అయిందంటే భారతీయ జనతా పార్టీతో ఒక కార్పొరేటర్గా ఉన్న బండి సంజయ్ గారి రాష్ట్ర అధ్యక్షులు ఉన్న భారతీయ జనతా ఓ సామాన్యమైన కార్యకర్త ఉన్నత పదవులు అన అనుభవించాలి ఉన్నత పదవులు ఉండాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది అది ఇది ఏ రాష్ట్రంలో తీసుకున్నా ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఇది భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం ఉంటుంది బండి సంజయ్ గారి నాయకత్వం ఏ విధంగా ఉంది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో దూసుకుపోతున్నది ఖచ్చితంగా టీఆర్ఎస్ని గడగడలాడిస్తున్నది కేసీఆర్ని నిద్రపట్టకుండా చేస్తుంది బండి సంజయ్ గారు అరవింద్ గారు ఇంకా కొంతమంది నాయకులు మాటల వరకే పరిమితమైతారు చేతలు అంతగా లేవు అని చెప్పేసి మీ బీజేపీలోనే కొంతమంది వాదన ఇప్పుడు ఎట్లుంటుందంటే కేసీఆర్ ఇవాళ మాటలతోటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు ఆయన చేసింది అంటే మీరు కూడా మాటలతో చెప్పేది ఉండండి మాటలతో మాటలు కూడా మాటకు మాట ఖచ్చితంగా కావాలి మాటకు తూట ఖచ్చితంగా కావాలి అందుకు వాళ్ళు రెస్పాండ్ అవుతుర్రు గ్రౌండ్ లెవెల్లో మీరు మా ఎవరైనా రాండి తరుణ్ సుగ్గారు గారిని రానివ్వండి ఇంకెవరం కానీ ఏ బహిరంగ సభలు పెట్టరు వాళ్ళు వాళ్ళు బూత్ స్థాయి కార్యకర్త దగ్గరికి పోతారు మండల స్థాయి కార్యదర్శి దగ్గర కొడతారు జిల్లా స్థాయి కార్యదర్శి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మాట మాట్లాడినారో దాన్ని ఖచ్చితంగా ఇంకో మాట ప్రజలకు అర్థమైందంటే దాన్ని చెప్పాలి కాబట్టి వాళ్ళు మాట మాట్లాడుతున్నారు పార్టీ నిర్మాణం మీద అన్ని వర్గాల చేరుకు అన్ని రంగాల వారికి కూడా దగ్గరగా ఏ విధంగా ఖచ్చితంగా పార్టీ కార్యాచరణ రూపొందించి దాని ప్రకారంగా నడుస్తున్నారు కానీ ఈ మధ్య చూస్తూ ఉంటే గవర్నర్ గారికి కేసీఆర్ గారి మధ్యలో విభేదాలు చాలా వస్తున్నాయి దాన్ని ఈ విధంగా చూడవచ్చు ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించదు గత సంప్రదాయాన్ని గౌరవించదు దేని గౌరవించదు ఒక వ్యక్తిని మాత్రమే గౌరవించే సంస్కృతి టీఆర్ఎస్ది ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారు మనకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని కార్యక్రమాలు విధిగా అటెండ్ కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది రాజ్యాంగ పరంగా మీరు ప్రమాణ స్వీకారం చేసినో ఏ రాజ్యాంగాన్ని మీరు పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయింద్రో ఏ రాజ్యాంగం ప్రకారం తెలంగాణ వచ్చిందో ఆ రాజ్యాంగమే మధ్య లేదు మీరు అంటే ఆ రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం లేదంటే ఆ అరాచకాలకే దారి తీస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అరాచకాలకు తెరలేపింది ఆ అరాచకాలను విభేదిస్తానికే భారతదేశం ఏ వ్యవస్థమైనా ఆయన ఇవాళను జుడిషియల్ వ్యవస్థను గౌరవించే పని లేదు గవర్నర్ని గౌరవించే పరిస్థితి లేదు రాజ్యాంగాన్ని కూడా గౌరవించే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంఐఎంకి పోటీ ఇవ్వగలుగుతుందా ఖచ్చితంగా పోటీ ఇస్తుంది ఇవాళ ఎంఐఎంకి అసదుద్దీని బ్రదర్స్కి ఇవాళ పోటీ ఉన్నదంటే కేవలం భారతీయ జనతా పార్టీ వేరే ఏ పార్టీ కూడా వీళ్ళ అరాచకాలను అడ్డుకోలేదు ఆ ధైర్య సాహసాలు కూడా వాళ్ళకి లేవు మేము హిందువులము హిందువులకు మద్దతుగా ఉంటాయని చెప్పే ధైర్యం కూడా ఆ పార్టీలకు లేవు మీరు చెప్పినట్టు గతంలో హైదరాబాద్ ఎంపీసీట్కి చాలా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా అలాంటి పోటీ ఇవ్వలేదు డీలిమిటేషన్ ఎప్పుడైతే అయిందో చేవెళ్ళే తాండూరు వికారాబాద్ అప్పుడు హైదరాబాద్ పార్లమెంట్లో భాగం ఉండే అప్పుడు అవి కొన్ని రాజకీయాల ఒత్తిడి చేసి ముస్లిం జన ప్రాబల్యం ఉన్న కాన్స్టెన్సీస్ హైదరాబాద్ పార్లమెంట్లో కలిపారు అప్పటి నుండి మార్జిన్ పెరిగింది కానీ ఎప్పటి కూడా పోటీ ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీతోటే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్లో ఎలాంటి అయితే సీనియర్ నాయకుల యొక్క విభేదాలు తరతం విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య బీజేపీలో కూడా వినిపిస్తున్నాయి ఎందుకు అట్లా వినిపిస్తున్నాయి బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు ఎక్కడ ఎవరు విభేదించుకున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉండదు అందరూ ఒక సిద్ధాంతం కోసం ఒక క్రమశిక్షణతోటి నడిచే పార్టీ భారతీయ జనతా ఈ మధ్యనే సంజయ్ గారి నాయకత్వాన్ని సంజయ్ గారిని వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా కొంతమందిలో చూసాము జాతీయ స్థాయి నాయకులు కూడా వాళ్ళని పిలిచి మాట్లాడటం కూడా జరిగింది దాన్ని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి కానీ సమస్యలు వచ్చినంత మాత్రం ఆ కుటుంబం విఫలమైంది అనలేం కదా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడే పరిస్థితి మాట్లాడే పరిష్క చేసుకోలే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంటుంది ఖచ్చితంగా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి ఒకప్పుడు ఉద్యమకారులు అంటే కొంతవరకే పరిమితం కానీ ఈ మధ్య కాలంలో ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు ఏవైతే ఉద్యమ లక్ష్యాలు ఉద్యమ ఆశలు ప్రజలల్లో ఆరో తెలంగాణ వస్తే బంగ మా బతుకులు బాగుపడతాయని ఒకటి మనస్ఫూర్తిగా నమ్మిరు ఆ రోజు ఈ ఆంధ్ర పెత్తనం పోతుంది మనకు ఉద్యోగాలు వస్తాయి నీళ్లు చేసుకుంటాము నిధులు వస్తాయి అనేక కళలు అన్నారు తెలంగాణలో కానీ ఆ కన్న కళలని అలా కళలు అయినాయి వాళ్ళకని ఇవాళ తెలంగాణ అయితేనే కన్నీళ్ళు వచ్చే పరిస్థితుంది ప్రజల బతుకుల ఒక కుటుంబం బాగా పడినరోజు తెలంగాణ వస్తే ప్రజల బతుకులు ఏమీ మారలే ఇంకా దిగజాడుతున్నాయి అనే ఒక తపన వాళ్ళలోటి మనం తెలంగాణ ఇందుకోసమే తెచ్చుకున్నామా ఏ తెలంగాణ కోసమైనా మనం ఇంత ప్రాణ తయాలకైనా సిద్ధమై ఇలా పోరాటం చేసినామో ఆ తెలంగాణ ఇలా అప్పుల కుప్పలుగా తయారైతుంది ఒక కుటుంబానికి అది ఒక బానిసగా తయారవుతుంది అనే ఒక విధానంతో వాళ్ళు దాంట్లో తట్టుకోలేక ఆ బాధను ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం చేస్తేనే ఈ అరాచక పాలన స్వస్తి పలుకుతారని ఉద్యమకారులందరూ వాళ్ళు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అధికారం కోసం బీజేపీ బరితెగిస్తుందా ఏం చేసింది ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు బీజేపీ ఎంతకైనా బరి తెగించైనా అధికారం చేజిక్కించుకుంటుంది అని చెప్పేసి ఒక వాదన ఉంది మేము బరిగీసి కొట్లాడతాము ఖచ్చితంగా ఈ దొర ఏదైతే ఏ అరాచకాలు చేస్తున్నారో దాన్ని బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత అరాచకం రాజ్యాంగాన్ని నువ్వు నమ్మవు గవర్నర్ని నమ్మవు ఓ వ్యవస్థకు దాన్ని ఎట్లా నడిపి నడిపియావు నీ రాత్రి నువ్వు ఏదనుకుంటే పొద్దున ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి మీ పార్టీది అటువంటి అరాచకాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా బరిగీసి కొట్లాడతాం అంటే అధికారం అధికార అనుకుంటే అనుకోనివ్వండి పట్టుకుంటే ఇది ఇది కాదు ఖచ్చితంగా ఈ పాలన వ్యతిరేకంగా బరిదీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణలో ఆ విధంగా ఏమైనా బరిగీసి బరిలో దిగి కొట్లాటకు వెళ్ళబోతుందా ఖచ్చితంగా బరి గీసి కొట్లాడి ఈ తెలంగాణకి కుటుంబం నుండి విముక్తి కలిగిస్తాం కానీ తెలంగాణలో ఈ మధ్య చూస్తూ ఉంటే అధికారం కోసం ఏదైనా తెగిస్తాము అని చెప్పేసి కొంతమంది నాయకుల హెచ్చరికలు కూడా ఉంటున్నాయి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అధికారం సొంత ప్రయోజనాల కోసం కోరుకోదు ఈ తెలంగాణలో నాలుగున్నర కోట్ల మంది బతుకులు బాగు చేస్తాను మేము అధికారం కావాలనుకుంటున్నాం కాబట్టి ఎవరో ఒక కుటుంబం బాగుపడాలని భారతీయ జనతా పార్టీ గీడా కోరుకునే వ్యక్తులు ఎవరు లేరుడా ఈ రాష్ట్రం మన కళ్ళ ముందు తెచ్చుకున్న తెలంగాణను ఆ కన్నీళ్ళమయమైంది ఒక కుటుంబంలో బందీ అయింది ఆ కుటుంబ బంధ విముక్తులు చేయడానికే మా పోరాటం దానికోసం అధికారం కావాలనుకుంటున్నాం కానీ ఆయన కోసం అధికారంలో సంపాదన పెంచుకుంటున్న మేము అధికారం రావాలనుకుంటులేం మేము కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ సీనియర్ నాయకులు బీజేపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలు బరితగించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన అట్లా చెప్తున్నా అర్థమవుతుంది ఏమండి ఏం చేస్తున్నారండి అంటే ఆయనకు అర్థమయ్యే పరిస్థితి లేదు కానీ ఆర్ఎస్ఎస్ భావాజాలలో పార్టీ పునికిపుచ్చుకున్నటువంటి సిద్ధాంతాలు వీటన్నిటిని వదిలి బీజేపీ ఇంకొక డైవర్షన్లో వెళ్ళబోతుందా అన్నీ వదిలి కాదు మేము ధర్మ ప్రకారం కృష్ణుడు చెప్పిండు ఎదుటోడు ఎట్లుంటే మనం అట్లు ఉండాలి వాళ్ళకి ఏ చెప్తే అర్థమవుతుందో అదే భాషలో మనకు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఒక పద్ధతిగా చెప్తే ఇనే రకం కాదు ఆయన భాష కానీ ఆయన భావాధాలం కానీ ఏది కూడా తెలంగాణ ప్రజల కోసం ఇవాళ లేదు ఆయన కుటుంబం కోసం పరితాపిస్తున్నాడు ఇవాళ మేము నాలుగున్నర కోట్ల కోసం పరితాపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల ప్రచంతకనే పరితగిస్తాము మేము రైట్ తెలంగాణలో బీజేపీ బలంగా లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా బలంగా లేరు అందుకే జాతీయ స్థాయి నాయకులు అవసరం అని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది నిజమైన మాది జాతీయ పార్టీ అనేక రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు చాలామంది మా పార్టీలో ఉన్నారు వారి సేవలు వినియోగించడం తప్పేమున్నదని మేము అడుగుతున్నాం ఏ చిన్న విషయం జరిగినా ఎంత చిన్న ఎలక్షన్ వచ్చినా కానీ జాతీయ స్థాయి నాయకులు తెలంగాణలో మోహరిస్తున్నారు ఎన్నికల కారణాలంటే ఎవరు రాలేదు దుబ్బాకలు ఎవరు రాలేదు జాతీయ నాయకులు ఎందుకు జెచ్ఎంసీలో అమిత్ షా కూడా వచ్చి ప్రచారం చేసినటువంటి సంబంధం అమిత్ షా గారు వచ్చినారు వచ్చి పార్టీకి వాళ్ళు చెప్పినారు ప్రచారం చేస్తే తప్పేమున్నది మీరు దుబ్బాకల దుబ్బాకలు ఎవరు రాలే జాతీయ నాయకులు మీకు హుజరాబాద్లో ఎవరు రాలే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులే ప్రచారం చేసినారు జాతీయ నాయకులు ఎవరు వచ్చిరాడా వచ్చారు తర్వాత వచ్చినారు జీహెచ్ మా నేతలు వచ్చి ప్రచారం చేస్తే తప్పేమున్నది తప్ప ప్రచారం చేయద్దాని ఏయడం లేదు కదా ప్రచారం చేసుకోవచ్చు చేసుకోకూడదని ఏం కాదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సరిపోక వాళ్ళు రావాల్సిన అవసరం ఉందని అటువంటి పరిస్థితి ఏంటంటే పద్నాలుగు రోజుల ఎలక్షన్ డిక్లేర్ చేసిండు అంటే కనీసం క్యాండిడేట్ని సెలెక్షన్ చేసే టైం కూడా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే చాలా తల్ పద్నాలుగు రోజుల మొత్తం క్యాండిడేట్ నుండి ఎలక్షన్ పద్నాలుగు రోజుల వ్యవధి ఆ పద్నాలుగు రోజులలో ఇక్కడ ఉన్న మిషనరీకి సపోర్టింగ్గా కేంద్ర నాయకత్వం వచ్చిందన్న అలా తప్పేమున్నది తెలంగాణలో అన్ని సీట్లకి నాయకులు ఉన్నారు బీజేపీలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఎందుకు మరి చివరిసారి రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ మినిట్ వరకు కూడా నాయకులను అనౌన్స్ చేయలే పరిస్థితి ఎమ్మెల్యే అభ్యర్థులని ఏ పార్టీ అయినా లాస్ట్ మూమెంట్లో అనౌన్స్ చేస్తుంది ఒకటి రెండు రోజుల ముందుగా కూడా ఎవరు ఏ పార్టీ అయినా కొన్ని సమస్యాత్మకమైన నిర్ణయాలు చాలా లేటుగానే తీసుకుంటారు కానీ ఈసారి ఎందుకు ఆరు నెలలు ముందుగానే అనౌన్స్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పినటువంటి మాట ఈసారి మేము ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉన్నది తెలంగాణ ప్రజల అనువను ఇక్కడ తిరిగినా ఏ ప్రాంతం తిరిగినా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నది వారి కోరికల మేరకు మేము కూడా సిద్ధంగా ఉండాలి అనే భావనతోటి వారి మనోభావాలను మేము ఇంకా ప్రస్ఫుటంగా చేసుకోవాలి వాళ్ళ ఆకాంక్షల అనుగుణంగా మేము కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి ఆ విధమైన నిర్ణయాలు ఉంటాయి ఓబీసీ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు ఉన్న తర్వాత ఏమైనా ఇప్పటివరకైనా వేగవంతం అయిందా లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందా దాంట్లో మీరు ఏ విధంగా కీ రోల్లో ఉన్నారు ప్రధానంగా ఓబీసీ మోర్చా నేను అధ్యక్షుడు అయిన తర్వాత సంస్థాగరంగా అన్ని జిల్లాలలో కమిటీలు వేసుకొని చేసుకుంటూ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ముఖ్యంగా ఊరూరు తెలంగాణ కుల పరంగా జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు అన్ని గ్రామాలలో ఏ కులం వారు ఆ కులం జేఏసీలు వేసుకొని టెంట్లు వేసుకొని నిరార దీక్షలు చేసుకొని ఆఖరికి ఇవాళ ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు బడుగు వాళ్ళు కానీ త్యాగాలు చేసారు బడుగు బలహీన వాళ్ళు కానీ ఇలా భోగాలు అనుభవిస్తున్నారు కేసీఆర్ కుటుంబం ఇది జీర్ణించుకోలేకపోతున్నారు బడుగు బలహీన వాళ్ళు మేము ఎందుకోసం త్యాగాలు చేసినాం మేము ఇవాళ ఒకటి రెండు చెప్తాను చిన్నగా పెద్దగా దాని చాలా పెద్ద సబ్జెక్టు రెండు విషయాలు ఇవాళ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడాలని ఆశపడ్డ వాళ్ళ ఆశలు ఆకాంక్షలు తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనేక కులాల వారు ఉన్నారు ఇవాళ ఏం దొరికింది మాకని ఏడేళ్ళ ఎనిమిది ఏళ్ళ తర్వాత ఆలోచన చేస్తే ఇవాళ కేసీఆర్ మా కుటుంబానికి మూడు మంత్రి పదవులు ఉంటే యాభై శాతం జనాభా ఉన్న బీసీలకు కూడా మూడు మంత్రి పదవులు ఉన్నాయి ఇలా ఇవాళ ముప్పై మూడు శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీజీ ఉంటే ఇవాళ ఈయన వచ్చినాక పద్దెనిమిది శాతం అయింది స్థానిక అంటే బీసీలు సర్పంచ్లు కూడా కాకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది సామాజిక న్యాయం ఇంతకుముందు నేను చెప్పిన మూడు ముఖ్యమంత్రి కుటుంబానికి మూడు పదవులు అంటే జనాభాలో యాభై శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఇట్లా విద్యాపరంగా స్కాలర్షిప్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఇలా పెండింగ్ ఉన్నాయి బీసీ విద్యార్థులు చదువుకోవాలంటే లేవు ఉపాధి లేవు దారుణం ఏంటంటే రుణాలు బీసీ సబ్సిడీ రుణాలు ఇప్పటివరకు ఐదున్నర లక్షల మంది వెయిటింగ్ చేస్తున్నారు నాలుగేళ్ళకించి రుణాలు లేవు బీసీల ఇవాళ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టుల కింద భూములు తీసుకున్నా అందులో మ్యాక్సిమం పోయిన భూములు కోల్పోయింది బీసీలే ఇవాళ ఆయన ఘనంగా చెప్తున్నాడు నాకు వేల కోట్ల రూపాయలు ఇలా ధరలు పెరినాయి అని మళ్ళీ ఆ ధరలు వెళ్ళిన ప్రకారం వాళ్ళకు భూ నిర్వాసులకు నువ్వు ఇస్తున్నావా కంపెన్సేషన్ ఇస్తున్నావా గొప్పగా చెప్తున్నావు ప్రెస్ మీట్లు పెట్టినా ఆ రోజు ఎంత ఉంటే ఆ రోజు ఇరవై లక్షలు ఉంటే వాళ్ళ ఐదు కోట్లు అయింది భూమి అని మళ్ళీ భూ నిర్వాసులు ఆ రకంగా ఇస్తున్నావు ఆ కంపెన్సేషన్ కోల్పోయిన వాళ్ళంతేవాళ్ళు బడుగుబలైన వర్గాలు ఇలా ధరణి పేరు మీద అనేక మంది బీసీలు రాత్రికి రాత్రి వాళ్ళ పేర్లు మారిపోయిన పరిస్థితి తెలంగాణలో ఉన్నది అంటే ఇటు భూములు కోల్పోయి ఇటు ఉపాధి కోల్పోయి ఇటు రుణాలు రాక ఇటు చదువులు చదువుకుందామంటే విద్యార్థులకు ఉపాధి లేక రాజకీయంగా వాళ్ళకు సర్పంచ్లు కూడా చేయకుండా ఇటు సామాజిక న్యాయం అనేది లేకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నది ఇటువంటి అనేక విషయాల మీద అన్ని జిల్లాలలో అవగాహన కల్పించుకుంటూ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఒక బీసీల రాజ్యాధికారం అంటే భారతీయ జనతా పార్టీతోటి ఇలా సాధ్యమైంది ఎందుకంటే డెబ్బై ఏళ్ళ తర్వాత ఒక బీసీ ప్రధానిని దేశానికి అందించింది భారతీయ జనతా పార్టీ అదే కాకుండా ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులు అంటే దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంటు ఇవాళ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఇట్లా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీసీలకు జరుగుతున్న మేలును కేసీఆర్ ఇట్లా మరి ఏడు ఏంలలో బీసీలను ఏ ప్రభుత్వం కూడా ఇంత అనిచీవేతకు ఇలా గురి కాలేదు ఈ ప్రభుత్వంలో అంత అనిచీవేతకు బీసీలకు గురి అవుతున్నారు ఇవి అనేక విధంగా చైతన్య సదస్సులు పెడుతూ అన్నింటి అవగాహన కలుపుతూ ఈ యాత్ర సాగుతున్నది మన ఓబీసీలో బీసీల్లో ఏదైతే ఉందో వాటిలో చాలా రాజకీయాలు ఉన్నాయి ఆ రాజకీయాల కారణంగానే అది బలోపేతం కావట్లేదు రోజు రోజుకి అది వీక్ అయిపోతుంది వాళ్ళని ఎలక్షన్లో రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధికి మాత్రం వాడుకోవట్లేదు అనేది ఒక మాట ఉంది ఎంతవరకు నిజం ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ వచ్చింది కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా బడుగు బలైన వాళ్ళ వేదికగా ఇలా తెలంగాణ ఉద్యమం బలోపేతమైంది వాళ్ళ కుటుంబం రాజ్యానికి వచ్చింది ఎనిమిదేళ్లలో మాకు ఏం రాలేదు బీసీలకు ఏం అనుగురలేదు అంటున్నాం మేము ఏవో గొర్రెలు బర్లు తప్పించి రెండు మూడు స్కీమ్లు తప్పించి గొర్రెలు బర్లు కోసం తెలంగాణ ఉద్యమం ఊరుకోలే ఇంటికో ఉద్యమం వస్తుందని ఆశపడ్డారు బీసీలు యాభై శాతం ఉన్న జనాభా మాకు కొలువులు వస్తాయని ఆశపడ్డరు మాకు ఉపాధి మా బతుకులు మారుతాయని ఆశపడ్డారు ఇవాళ ఏమొచ్చింది వాళ్ళకు ఉన్నవి పోయినాయి ఇవాళ బీసీలకు ఉన్న భూములు కోల్పోతారు ఇలా బీసీలు ఉన్న ఉద్యోలు ఉద్యోగ అవకాశాలు లేనే లేవా ఇవాళ ఉన్న రాజకీయంగా ఉన్న రిజర్వేషన్ మీద కట్ బీసీలకు సామాజిక న్యాయం పేరు మీద ముగ్గురు పదవు ముగ్గురు మంత్రి పదవులు ఇవాళ రాష్ట్రంలో ఎంత ఇదండి మీ కుటుంబానికి మూడు ఇస్తాం సామాజిక వర్గానికి ఐదునే ఉన్నాయా ఆరుని బీసీలకు యాభై శాతం ఉన్న జనా ముగ్గురు మంత్రి పదవులు ఇస్తారా ఇది ఒకటే దాంట్లో కాదు చైర్మన్షిప్లలో కానీ ఎమ్మెల్సీలలో కానీ ప్రతి దగ్గర ఇవాళ దురదృష్టకరం ఏంటంటే పదకొండు కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఉన్నాయి బీసీలవి వాటికి ఒక్కటి కూడా నియామకాలు లేవు ఒకరికి నియామకాలు లేవు నిధులు లేవు అవిటికి ఇప్పటివరకు కూడా ఎటువంటి పాలక మాటలు లేవు మీద అంటున్న ఒక ప్రశ్న నాకు నిజంగా గొర్రెలు బర్రెలు చేపలు ఇక్కడే చూస్తున్నారు ఇవి ఇస్తే నిజంగా ఓబీసీల బతుకులు బాగుపడతాయా లేకపోతే ఇంతవరకే మాకు కావాలి అని చెప్పేసి ఆయన ఉన్నారా ఇవాళ నేను అనేక జిల్లాల్లో తిరుగుతున్నాను తిరుగుతున్నప్పుడు చాలామంది నాకు మేధావులు అందరితో సంభాషిస్తున్నప్పుడు అంటే మేము రాజ్యాధికారం రావద్దా మేము మాకు కావద్దా రాజ్యాధికారం అంటే మేము యాభై శాతం మేము జనాభాలో ఉన్నాం మేము మేము ఏం తప్పు చేసినాం ఇంకా మేము అదే తెలంగాణ రాకముందు మా బతుకులు అట్లే ఉంటే తెలంగాణ వచ్చినాక ఇంకా గొడ్లు బర్లు అది కొలం మాకు విద్య అంటే నాకు స్కాలర్షిప్లు ఇవ్వడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ బీసీలు ఉన్న ముస్లింలకు బీసీలు ఉన్న క్రిస్టియన్లకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది బీసీలు ఉన్న వర్గాలకు కానీ బీసీలలో ఉన్న హిందువులకు హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రింబర్స్మెంట్ లేదు రాష్ట్రంలో దానికి చాలా షరతులు విధిస్తాడు అంటే బీసీలుగా ఉన్న హిందువుల అన్యాయం ఏం ఏం ఎందుకు ఏం చేశారు ఏం అన్యాయం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అనేక సవాళ్ళు ఉన్నాయి ఈ చిన్న చిన్న గొర్రెలకు బర్ల కోసం మేము తెలంగాణ ఉద్యమం రాలే ఆత్మగౌరవం కోసం వచ్చినాం ఇవాళ ఆ తెలంగాణ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండే ఈ ప్రభుత్వం చాలా అణచివేత గుర్తిపెత్తాయి ఈ అణచివేత రేపు ప్రమాదనంగా మారి కేసీఆర్ కోటను బద్దలు కొడుతుంది బీసీకి కేటాయించే నిధుల్లో కోత పెడుతూ ఉంటే అధ్యక్షులుగా ఉండి మీరేం చేస్తున్నారు ప్రశ్నించింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మూడతాన్ని ఇవాళ దాదాపుగా ఐదు వేల చిల్లర కోట్లు కేటాయిస్తుంది ప్రతిసారి కానీ ఖర్చు రెండు వేల కోట్లు చేస్తుంది ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసి రెండుసార్లు బడ్జెట్లో ఒకసారి వెయ్యి కోట్లు ఒకసారి పదిహేను వందల కోట్లు కేటాయించారు చేసి పాలాభిషేకాలు చేసుకున్నాను కానీ ఇప్పటికీ పావుల అన్న ఖర్చు చేయాలి పాపం నాయ బ్రాహ్మణులు రజకులు వాళ్ళకు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కేటాయించింది వాళ్ళకు రూపాయి ఇవ్వలేదు అంటే చిన్న చిన్న కులాలను కూడా నువ్వు మోసం చేస్తున్నావు ఇవాళ అనేక రకాలుగా నువ్వు బడ్జెట్ కేటాయిస్తున్నావు కాగితాలకే పరిమితం చేస్తున్నావు కానీ వాస్తవానికి అవి అందులో ఫలాలు బీసీలో చాలామంది విద్యార్థులకి స్కాలర్షిప్లు రావచ్చు వసతి గృహాలు లేవు కార్పొరేషన్లు లేవు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు రోజు రోజుకి దిగజారిపోయేటువంటి పరిస్థితులకు వస్తుంది నేను అదే చెప్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఒక చిన్న చూపుకున్నాను నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చిన మంత్రి పదవుల్ని ఒక మంత్రి పదవులు అనేది అంటే మూడు మంత్రి పదవులు అనేది కాదడా నీ సామాజిక న్యాయం ఏమున్నది జన ఈ రాష్ట్రంలో అది మేము నేను గర్వంగా చెప్తున్నా నరేంద్ర మోడీ గారు స్వతంత్రంలో వచ్చినప్పుడు ఎన్నడూ లేని విధంగా ఇరవై ఏడు ఇరవై ఏడు మంది మంత్రులను ఇచ్చి అంటే నీ దృక్కుణం లేదు బీసీలను ఎప్పటికీ వాళ్ళని అన్నిట్లా అణిచివేయాలి నేను ఒక దొరను బీసీలు ఎప్పుడు ఎట్లనే ఉన్నారు ఇప్పుడు కూడా అట్నే ఉండాలి వాళ్ళను పైకి తెచ్చే ఉద్దేశం కానీ సంకల్పం కానీ అనేక లేదు ఆ దూర ఎప్పుడు బీసీలను ఎట్లా చిన్న చూస్తాడు ఈ దూరకు కూడా అట్లాంటి అలవాట్లే ఉన్నాయి అటువంటి ఒక మానసిక పరిస్థితుల టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇవాళ బీసీలను వాళ్ళను చూసే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో లేదు బీసీలకు సంబంధించి ఈ నెల పన్నెండో తారీఖు ఏమో మీరు పన్నెండో తారీఖు మేము బీసీ విద్యావంతుల అని ఏర్పాటు చేసినాం మన గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు మన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మిగతా అంతా ఈ ఈ సదస్సుకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల విద్యావంతులు బీసీ మేధావులు బీసీ అడ్వకేట్లు బీసీ డాక్టర్లు బీసీ లెక్చరర్లు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బీసీలు ఎంత ఆయితే గుర్తు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన ఉన్నది వాళ్ళందరినీ ఒక చోట చేరి వాళ్ళందరినీ కూడా వాళ్ళన్ని వాళ్ళ నుండి కూడా కొద్దిగా ఫీడ్బ్యాక్ సేకరించుకొని ఈ రాష్ట్రంలో బీసీలకు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే చిన్నగా చెప్తాను నేను కులగణనా పేరు మీట కొన్ని సంఘాలు చేస్తున్నాను ఎవ్వరి తప్పు లేదు ఎవరికి ఉంటుంది కాకపోతే ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలకు కూడా ఏమైందంటే కేసీఆర్ని ఎన్నడూ ప్రశ్నించరు వీళ్ళు అసలు కేసీఆర్ బీ బీసీలకు ఏం చేసిన ఎన్నడూ అడగరు ఈ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది అన్ని కులాల జనాభా ఎంత ఉన్నది వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి వాళ్ళకి పొలాలు ఏమున్నాయి వాళ్ళకి ఎన్ని పాసిబుల్ ఉన్నాయి అన్ని లెక్కలు కేసీఆర్ దగ్గర గత ఏడు సంవత్సరాల దగ్గర ఉన్నాయి ఉన్నాయి కదా ఏదైతే మీరు కోరుకుంటున్నదా ఈ రాష్ట్రంలో జరిగింది కదా మరి జరిగిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండు ఆ వివరాలు దగ్గర పెట్టుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ అప్లివ్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించిండు వాళ్ళ అప్లిమెంట్ కోసం ఏం పథకాలు తెచ్చిండు అవన్నీ ఏం చేయకుండా కేవలం ఇవాళ ఏ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా బీసీల దగ్గర తెచ్చే పరిస్థితి లేదు ఇవాళ టీఆర్ఎస్ అయినా ఆయన కొడుకు ఆయన మనవడు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అంతే ఉంటుంది ముఖ్యమంత్రి అయినా అధ్యక్ష పదవి అయినా కాంగ్రెస్ పార్టీ ఇంచుమించు కూడా బీసీల దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కూడా బీసీఏ శాసనసభ పక్షనేత కూడా బీసీఏ ఇవాళ ఈ రాష్ట్రం గుంచి అనేక మంది ఆచార్య గారు జాతీయ బీసీ కమిషన్ మెంబర్ వాళ్ళు బీసీఏ ఈ దేశ ప్రధాని స్వయంగా బీసీఏ ఇవాళ బీసీలో అధ్యక్షుడు కావాలడు రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం కావాలనే అది భారతీయ జనతా పార్టీతో సాధ్యం కానీ బీజేపీ అధికారంలో ఉన్న జాతీయ స్థాయిలో ఓబీసీ గణన ఎందుకు జరగట్లేదు దానికి నేను అందుకే ఇక్కడున్న మేధావులందరినీ పన్నెండు తారీఖు సదస్సు పిలిచినాం వాళ్ళకు కూడా ఏంది దాని బాధలు ఎందుకు దానికి అడ్డంకులు ఉన్నాయి అవన్నీ వివరంగా చెప్తానికే ఈ సదస్సు ఏర్పాటు చేసినాం బీసీ సంఘమే ఏవైతే వాళ్ళు వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో అవన్నిటి కూడా సమాధానం ఆ రోజు జాతీయ నాయకుడు మా జాతీయ నాయకులు లక్ష్మణ్ గారు ఉంటారు అనేక మంది మేధావులు ఉంటారు వారి సమక్షంలో సంపూర్ణంగా దానికి ఎటువంటి బీసీకు ఉల్లంఘన మన వైఖరి ఏంది ఎందుకు జరుగుతుంది అనే విషయాలు స్పష్టంగా తెలియజేస్తాం కానీ లక్ష్మణ్ గారు ఎంతో సుదీర్ఘంగా ఉన్నటువంటి నాయకుడు బీసీ అధ్యక్షులుగా కావచ్చు ఇంకే విధంగా అయినా కావచ్చు కానీ ఆయన వల్ల బీసీలకి ఒరిగింది ఏం లేదని చెప్పేసి కూడా ఒక మాట ఉంది అధికారంలో ఉన్నాడు లక్ష్మణ్ గారు ఎప్పుడన్నా అధికారం లేకపోయినా పోరాటాలు అయితే చేయాల్సిన అవసరం ఇవాళ ఆయన జాతీయ అధ్యక్షుడు అయినాక కొన్ని విషయాలు మీకు చెప్తాను ఇవాళ ఆయన జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత గవర్నర్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న నేతృత్వంలో ఇవాళ ఇరవై ఏడు శాతం ఏదైతే రిజర్వేషన్ కేంద్రీయ విద్యాలయాలు నవోదయ పాఠశాల సైనిక స్కూళ్ళల్లో అందులో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవాళ బీసీ విద్యార్థులు కల్పిస్తారు అంటే ఇంతకుముందు ఒక సీటు కావాలంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ దగ్గర రెండు మూడు ఏళ్ళకి కింద మనం లైన్ కట్టాల్సి వస్తుండే ఇవాళ అటువంటిది ఒక ఓబీసీ సర్టిఫికేట్ తీసుకుపోయి ఆ స్కూల్లో ఇస్తే ఇవాళ ఆ బీసీ విద్యార్థులకు మేలైన విద్య అందే అవకాశం నరేంద్ర మోడీ గారు కల్పించింది ఇవాళ లక్ష్మణ్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే నీట్ ఎగ్జామ్స్ ఓపెన్ కేటగిరీలో ఇరవై ఏడు శాతం ఎంబీబీఎస్ సీట్లలో కూడా రిజర్వేషన్ కల్పించే బాధ్యత కల్పించే అవకాశం నరేంద్ర మోడీ గారు మనకు అందరికీ కల్పించు లక్ష్మణ్ గారు ఆయన స్థాయిలో బీసీలకు ఏమైతే మేలు చేయాలనో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఆయన అధికారం ఈ రాష్ట్రంలో అధికారం లేడు ఈ రాష్ట్రంలో అణిచివేతను వ్యతిరేకించి మాట్లాడే గొంతులను లోపటేస్తున్నాడు ఇక్కడ ఏ బీసీ సంఘాలు కూడా కేసీఆర్ని ఎవరు కూడా మాట్లాడరు ఆయన వ్యతిరేకంగా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైనా ఏ బీసీ సంఘాలు అయినా కానీ ఎవరైనా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అనేక చారిత్రాన్ని నిర్మించింది బీసీ కమిషన్కి రాజ్యాంగ రాజ్యాంగం కల్పించింది డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ కానీ ఎవరు ప్రతిపక్షాలు ఆపోజిట్ చేసినాం దాదాపు రెండు సంవత్సరాలు రాజ్యసభలో దాన్ని పెండింగ్ పెట్టినా ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు ఇలా బీసీ కమిషన్ రాజ్యాంగ భద్రత కల్పించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీసీ సంఘాలు మీరు ఏదైతే అంటున్నారో అతిపెద్ద సామాజిక వర్గం దాదాపు నూట ఇరవైకి పైగా ఉన్నటువంటి కులాలు అందుకనే అందరు రాజకీయ నాయకులు ప్లస్ ఈ బీసీ సంఘాలకు ఉండేటువంటి అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి అన్న ఒక ఆశతో లేకపోతే రాజ్యాంగం మీదకి ఎట్లయినా మన చేతిలోకి తీసుకోవాలి అన్న ఒక ఆశతోనే రాజకీయాలు చేస్తున్నారని ఒక విమర్శ కూడా ఉంది అంటే రాజ్య బీసీలకి దెబ్బైన చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి కాలే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ బీసీ అంతా బలంగా ఉండే అంత రాజ్యాధికారం కోరుకుంటే ఇప్పటికి సాధ్యమయ్యేది వాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితి చెప్తాను నేను గతంలో ఏం జరిగింది ఇప్పుడున్న సంఘాలు ఏమైనా కేంద్రాన్ని విమర్శిస్తే బీసీల పట్ల ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినా వాళ్ళు ఏ రంగంలో కూడా ఎదు ఎదగనేకుండా అణచివేస్తుండే ఈ ప్ర ఈ ముఖ్యమంత్రి ఈయన ప్రశ్నించే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు రాజ్యాధికారం కావాలంటే బీసీ లేఖమైతే యాభై శాతం ఉన్నది ఉన్నా ఎక్కడ ఓటేస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పడాలి వాళ్ళే మంత్రులు కావాలి వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి ఆ చైతన్యం నింపుతాందుకే ఓబీసీ మోర్చా ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు ఎంత అణచివేత అణచివేతకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని ప్రతిఘటన చేసే విధంగా బీసీలను సంఘటితం చేసే విధంగా ఓబీసీ మోర్చా ప్రయత్నం చేస్తుంది కానీ మీరు చెప్తున్న దానికి విరుద్ధంగా కనిపిస్తుంది బీసీల్లో ఐక్యత లేదు వాళ్ళలోనే చాలా గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల వల్లనే ఆ కొట్టాట్ల వల్లనే అది అసలు కర్రీ రూప దార్చట్లేదు దాంట్లో ఏ విషయాలు అని చెప్పేసి కూడా ఇంకొక వాదన ఉంది ఐక్యత లేదు అనేది కాదు ప్రతి కులం వారు ఇలా చాలా ఐక్యంగా ఉన్నారు ఏ కుల సంఘానికి ఆ కుల సంఘం వాళ్ళు చాలా బలంగా ఐక్యంగా ఉన్నారు ఆ ఐక్యాన్ని అన్ని కులాలను ఒకతాటి మీకు తెచ్చే బాధ్యతనే ఓబీసీ మోర్త చేస్తారు ఏ కులాల పరంగా చాలా బలంగా ఉన్నారు ఇవాళ ఏ కులం తీసుకున్నా వాళ్ళ కులాల పరంగా చాలా బలంగా ఉన్నారు అటువంటి బలమైన శక్తిగా అన్ని కులాలు ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళందరినీ ఒక్క తాడిపై తెచ్చి ఒక శక్తిగా మళ్ళొచ్చే ప్రయత్నమే ఓబీసీ మోర్చా చేస్తుంది రాష్ట్రంలో అధ్యక్షులుగా నాకు ఒక మాట చెప్పండి మీరందరూ బాగుపడాలంటే బీసీలందరూ ముందుకు వెళ్ళాలంటే అనుకున్న విధాలన్నీ జరగాలి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు ప్రజలకు అవగాహన కల్పించాలి ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాకు ఇంత ఇంత అలా అణచివేత అనే చెప్పి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అణచివేత గురవుతుండ్రు వాళ్ళను అవగాహన కల్పించి విషయాల మీద వాళ్ళను చర్చ పెట్టి ఇప్పుడు సంచ అనేకమంది సంచార జాతులు ఉన్నాయి ఎంబీసీ కులాలు ఉన్నాయి వృత్తిపరంగా ఉండే కులాలు ఉన్నాయి అనేక విషయాల మీద అవగాహన కల్పించి బీసీలు ఎంత అని చెతూ తెలంగాణ రాష్ట్రంలో మన బలిదానాలు ఏమని అనే ఒక ఆత్మ గౌరవ నినాదంతో ముందుకు వెళ్ళాల్సిన విషయంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అందరినీ ఒక శక్తి అందుకే అన్ని అందరినీ ఒక దగ్గర తెచ్చి ఒక శక్తిగా పన్నెండవ పన్నెండవసారి చేసే సదస్సు దానికి ఒక నాంది గారు ఉన్నది ఆలయ భాస్కర్ రాజు గారు రాజకీయంగా వెనుకబడ్డారు అని చెప్పేసి కొంతమంది విమర్శకుల మాట నిజమేనా రాజకీయంగా వెనుకబడితే ఇవాళ నాకు ఓబీసీ మోర్చా అధ్యక్ష పదవి వచ్చేది కాదు ఇవాళ నాకు నా పార్టీ పెద్దలు ఈ పదవి ఇచ్చేరంటే కొద్దిగా రాజకీయంగా ముందుకు నేను భావిస్తున్నాను రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారా లేకపోతే మీ సామాజిక వర్గంలో యాక్టివ్గా ఉంటారా లేదా సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటారా భాస్కర్ రాజుగారు ఇప్పటివరకు నేను సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా నేను అడ్డు పెట్టుకోలేదు మాకు తెలిసిన ఊహ తెలిసిన నుండి ఒకటే సిద్ధాంతం ఈ ధర్మ పరిరక్షణ కోసం పని చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ప్రయాణం మొదలుపెట్టినాం ఇందులో అనే అన్ని సంఘాల వాళ్ళని కలుపుకుంటాం హిందుత్వంలోకి వచ్చే అన్ని కులాల వారిని అన్ని సంఘాల వారికి దళితుడైనా గిరిజనుడైనా అందరినీ అక్కుండా చేర్చుకునే స్వభావం మాది వాళ్ళు నేను ఓబీసీ మోర్చే అధ్యక్షుడైనంత మాత్రమైనా ఏ ఒక్కరికి వేరే కించపరిచే విధంగా ప్రయత్నం ఒక ఈడబ్ల్యూఎస్ ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు కేసీఆర్ ప్రభుత్వం దానికోసం పిల్లేసిన వ్యక్తి నేను నా పిల్లకు ప్రతిస్పందించి ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఈ రాష్ట్రంలో అమలు అవుతున్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి మీరు ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉంటే ప్రముఖంగా మెట్రో ఓల్డ్ సిటీ మెట్రో మీద మీరు వర్కౌట్ చేస్తున్నారు ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి ఆ పనులు వాటిలో వేగం ఏ విధంగా ఉంది ఓల్డ్ సిటీ అభివృద్ధికి మెట్రో ఎంతో ముఖ్యమని ప్రముఖంగా నమ్ముతున్నాను ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు డెమోగ్రఫీ కానీ అక్కడున్న వాతావరణానికి ఇక్కడ ఒక విద్యావంతుడు కావాలంటే ఇవాళ ఉపాధి అవకాశాలు రావాలంటే కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఓల్డ్ సిటీ అనగానే ఏదైతే ప్రముఖంగా పాత బస్తీ ఉన్నదో హైదరాబాద్ అంటేనే మెయిన్ బేస్ పాత బస్తీ సిటీ ఫస్ట్ అక్కడ నుండే స్టార్ట్ అయింది ఆడ మెయిన్ చారిమినార్ అయితే పర్యాటక కేంద్రం ఉందో అది వాతాబస్తులనే ఉన్నది ఇక్కడ థర్టీ పర్సెంట్ పాపులేషన్ సిటీలో అక్కడే ఉంటుంది ఆ ప్రాంతానికి కనెక్టివిటీ లేకుండా మోడర్న్ కనెక్టివిటీ లేకుండా మీరు సిటీ అంతా విస్తరించకపోతే కొత్త కొత్త ప్రాంతాలకి వాళ్ళు మెట్రో తీసుకొస్తున్నారు అయితే బేసిక్ థర్టీ పర్సెంట్ పాపులేషన్ ఏదైతే ఉన్నదో సిటీకి పేరు వచ్చినది పాత పట్టణం అక్కడ నుండే సిటీ అంతా నాలుగు దిక్కులో విస్తరించింది అటువంటి పాత మెట్రో రాకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్లో మెట్రో అనేది రావాలి అది ఎంజీబీఎస్కి ఫలక్నామా సిక్స్ కిలోమీటర్స్ లేను ఆ ఒక్క స్ట్రెచ్ మాత్రమే కాలేదు ఆ ఒక్క స్ట్రెచ్ మాత్రమే హోల్ సిటీని కనెక్టివిటీ చేసే స్ట్రెచ్ కాకపోతే ఒక విషయం చెప్పండి నాకు ఎప్పుడైనా కానీ ఏవైనా ఒక పథకాలు కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ కానీ చాలా ఈజీగా అయిపోతే సునాశంగా అయిపోతేటువంటి పరిస్థితి ఎక్కడైనా రాజకీయ పార్టీలో కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్నట్టు ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువ మంది ఉండేటువంటి ప్రజలు అక్కడ చాలా అవసరాలు కూడా ఉంటాయి అక్కడికి అన్ని హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని ప్రజలు కూడా అక్కడికి వచ్చి చాలా అవసరాలు కూడా తీర్చుకునేటువంటి పరిస్థితిలో కానీ అక్కడికి మెట్రో రావాలి అంటే ఒక వ్యూహం లేదు ఒక పథకం లేదు ఒక వ్యవస్థ లేదు ఒక రాజకీయ పార్టీ స్పందించట్లేదు కానీ మీరు ఒక పోరాటంగా దాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక వ్యవస్థలో ఒక ప్రాజెక్ట్ని తీసుకురావాలంటే ఇంతలా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందా ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఫస్ట్ టీపీఆర్లో ఈ స్ట్రెచ్ మొత్తం ఉంది ఎంజీబీఎస్కి ఫలక్నామా కూడా అందులో ఉన్నది తర్వాత ఎప్పుడైతే వ్యవహారికంగా ఫీల్డ్లోకి వచ్చేసరికి ఏమైందంటే ఎంఐఎం ఒత్తిడి వల్ల ఇప్పుడు మెట్రో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా రెండు విషయాలలో చాలా గందరగోళం ఉంది ఒకటి సుల్తాన్ బజార్ మెట్రో విషయంలో ఇంకోటి అసెంబ్లీ వద్ద మెట్రో విషయంలో కానీ రెండో ముఖ్యమంత్రి వచ్చినాక క్లియర్ చేసిండు సేమ్ పాత ప్రపోజల్ ఏం చేంజ్ చేయలేదు సార్ ఓల్డ్ సిటీకి వచ్చేసరికి ఏడేళ్ళ నుండి ఎటు నిర్ణయం తీసుకుంటలేరు వాళ్ళు ఇక్కడ లోపం నిర్ణయం చేయడంలో లోపం పాత బస్తి అనేది ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇప్పుడు చెప్పడంలో ఓఎస్సీ కూడా నేను మెట్రోకి ఓకే అని చెప్తున్నాడు ఏ పొలిటికల్ పార్టీ ఆబ్జెక్షన్ చేస్తలేదు కానీ వీళ్ళు ఎందుకు చేస్తలేరు ఆడ ప్రధాన ప్రతిపక్షం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా లోపల వాళ్ళిద్దరి మధ్యలో ఏం సమస్యలు వాళ్ళ ఇద్దరి సమస్య ప్రజలకు శాపం మారద్దు కదా అని మా ఒక భావన కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తూ ఉంటే కొత్తగా వచ్చేటువంటి ప్రాంతాల్లో చాలా ఈజీగా మెట్రో వచ్చేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది కానీ విస్తరిస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి సాక్షిగా కూడా రింగ్ రోడ్ అక్కడ దాకా కూడా విస్తరించేటువంటి సందర్భం కానీ ఇరుకైన రోడ్లు ఇరుకైనటువంటి ప్రాంతాలు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ నిజంగా మెట్రో సాధ్యమేనా నూటికి నూరు శాతం సాధ్యమే ఎందుకంటే నేను అదే చెప్తున్నా డీటెయిల్ ప్రాజెక్ట్ లీపోర్ట్లో రూటు దాన్ని ఎక్కడైనా కానీ మీరు ఓల్డ్ సిటీ విషయంలో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మెట్రో అనేది ట్రాన్ మోడన్ ట్రాన్స్పోర్ట్ అది ఖచ్చితంగా కావాల్సింది ఇప్పుడు ఏదైతే చార్మినార్ నుండి ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి లింక్ చేసే చార్మినార్ రోడ్ ఉందో దాన్ని చార్మినార్ పరిరక్షణ పెట్రో పెడెస్ట్రియల్ జోన్ కింద క్లోజ్ చేసింది ఆ రోడ్ని ఆ రూట్లో బస్సెస్ కూడా రావు మీరు గమనించండి ఆల్టర్నేటివ్ రోడ్ అయితే తయారు చేయాలి కదా పాత బస్తి ప్రజలకు ఒకటి మెయిన్ రోడ్ అని అయితే ఉండాలి కదా ఇక్కడ ఇరుకు రోడే అన్ని ఏ అప్రోచ్ రోడ్ చూసినా ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ పాత బస్తి ప్రజలు ప్రయాణం చేయాలి ఇప్పుడు ప్రధాన రహదారి అనేది లేకుంటే పాతబస్తీ ప్రజలు ఇవ్వాలి ఉన్నారు ఎందుకంటే చార్మార్ రోజు ఎప్పుడైతే క్లోజ్ చేసినారో పెడెస్ట్రియన్ జోన్ వల్ల ప్రధానమైన రహదారి అనేది లేదు ఒకటి బస్ రూట్ కూడా ఒక్కొక్క సైడ్కించి పోవాలి ఒక సైడ్కించి బయటికి పోవాలి బస్సులు కూడా ఇటువంటి మన ఇటువంటి పరిస్థితులల్లో సిటీ అంతా రోడ్ వైడింగ్ చేసి విస్తరించినప్పుడు ఇప్పుడు ఉన్న కొన్ని నూతన సిటీలో కూడా రోడ్లు విస్తారం ఫ్లై ఫ్లైఓవర్లు వేసారు కదా హోల్ సిటీలు కూడా అదే చేయవచ్చు కదా మరి మేము కోరుకున్నది అదే రోడ్లు వెడల్పు చేయండి రోడ్డు వెడల్పు అయితే ట్రాఫిక్కి కంజెషన్ ఉండదు హోల్ సిటీ అంటే ఇవాళ ట్రాఫిక్ రావాలంటే ఎంత ఇబ్బందో అందరికి తెలుసు ఇంట్లో ఎక్కడ ఉందంటే ప్రధానమైన వస్త్ర మార్కెట్ క్లాత్ మర్చెంట్స్ అన్నీ ఉన్నారు జ్యువెలరీకి సంబంధించిన అక్కడనే ఉన్నది మార్కెట్ తర్వాత టూరిజం మెయిన్ స్పాటు ఏదైతే తెలంగాణలో మన లోగోలో కూడా ఉన్నది చార్మినార్ అక్కడ భాగ్యలక్ష్మి మందిరం కూడా ఉన్నది దర్శనానికి కూడా చాలా వేల మంది వస్తారు మనకు దీపావళికి చూసిన దాదాపు నాలుగైదు లక్షల మంది కూడా దాని దర్శనానికి వస్తారు అక్కడ ఉన్న వేరే మతం వాళ్ళు కూడా పవిత్రమైన ప్రార్థనా స్థలం ఉన్నది చారిత్రకమైన టూరిజం ప్లేస్ అది ఇన్ని రకాల ఉన్నా కానీ ఇప్పటికి ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళ మధ్యలో వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ వాళ్ళ వైఫల్యాలను ప్రజలు కష్టాల మీద పడవద్దు ప్రజలను కష్టాలు పాలేయొద్దని మేము కోరుకుంటున్నాం ఈ ప్రాజెక్ట్ మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వీటికి ప్రధానంగా అడ్డంకులు ఏంటి పార్టీ అడ్డంకుల ప్రజల లేకపోతే అక్కడ ఉన్నటువంటి రహదారుల ఇరికైన ప్రాంతాల ఏంటి రాజకీయ దృఢ సంకల్పం అక్కడ ఉన్న ఎవరైతే ఓఐసీ ఉండడం ఎంఐఎం పార్టీ ఉన్నదో వాళ్ళు ముస్లిం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి మత రాజకీయాలకు పాల్పడతాడు సరే మీరు కావాల్సిన సీట్లు సంపాదిస్తున్నారు మీకు ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు తెచ్చుకుంటున్నాడు దానికి ఎవరికి మా ఇబ్బంది లేదు మీరు ఏ ఎటువంటి రాజకీయాలు అభివృద్ధికి పాత ప్రజలను ఎందుకు దూరం చేస్తున్నాడు ఇవాళ ఈ ఓఎస్ఈ దేశం అంతా ముస్లింలను స్ప్రెడ్ చేసుకొని దాని పార్టీని విస్తరించుకుంటున్నాడు కానీ ఆయన వేరీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మేము అనేది అదే నువ్వు ఎన్నెన్న ఓట్లు సంపాదించు అదే భారతీయ జనతా పార్టీ కానీ ఇంకే అయిన పార్టీ ఏదైనా ప్రజలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ టువర్డ్స్ డెవలప్మెంట్ మోటివేట్గా పాలసీస్ ఉండాలి ఇక డెవలప్మెంట్ అనేది ఉండదు ఏ డెవలప్మెంట్ చేయలేన కొద్దిగా గొప్ప కొద్ది ప్రాంతాలు నష్టమవుతుంది ఒక హిందువుల ప్రార్థనా మందిరానికి నష్టం జరగవచ్చు ముస్లింల ప్రార్థన మందిరానికి కొద్దిగా నష్టం జరగవచ్చు కానీ ఇన్ ద లార్జ్ స్పెక్ట్రమ్ ప్రజలకు అది చాలా ఉపయోగమైన ప్రాజెక్టు ఇవాళ పాత బస్తీకి హైటెక్ సిటీ రావాలి సపోజ్ ఉద్యోగానికి చదువుకొని విద్యా అవకాశాలు కూడా పాత బస్తీల్లో వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీ స్కూళ్ళు ఇప్పుడున్న గల స్కూలు హోల్ సిటీలో లేవు వా ఇతరులు చదువుకోవాలన్నా సిటీకే రావాలి ఒకవేళ ఉద్యోగం దొరికి అతను ఏమైనా ఐటీ కింద పోవాలంటే హైటెక్ సిటీకి రావాలి పాత బస్తీ నుండి నీకు హైటెక్ సిటీ పోవాలంటే దాదాపు రెండు గంటలు ప్రయాణం సాగుతుంది ఈ ట్రాఫిక్లో ఇంకా ట్రాఫిక్ కందేసే ఉంటే ఇంకా ఎక్కువ పడుతుంది వాళ్ళకు కూడా సదుపాయంగా ఏదైనా సమగ్రంగా సిటీ మొత్తం సదుపాయాలు కల్పించాలి మీరు పాత బస్తిని పూర్తిగా విస్మరించి నేను సిటీని నాలుగు దిక్కులా విస్తరించిన అంటే అది పద్ధతి కాదు ఇక్కడ ముప్పై శాతం జనాభా ఉన్నది ఖచ్చితంగా మెట్రో అక్కడ రావాలి చాలా అవసరము పాత బస్సుని అభివృద్ధి బాటల్లో దాని స్ట్రీమ్ లైన్లకు దేవాలంటే కనెక్టివిటీ మెయిన్ మీరు రోడ్లు కూడా విస్తరించారు మీరు రోడ్లు విస్తరించరు మోడర్న్ ఎమ్యూనిటీస్ కల్పించరు ఆ ప్రజలు ప్రజలు కాదా వాళ్ళ జీవితాల జీవితాలు కాదా వాళ్ళ జీవితాలను వెలుగులు నింపొద్దాం మీ రాజకీయాల కోసం వాళ్ళ దుర్భర పరిస్థితి ఎంకెంటి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం కానీ టిఆర్ఎస్ కానీ మీ మధ్యలో ఉన్న విభేదాలను ప్రజల కష్టాలు పాలేదని కోరుకుంటాం అసలు అలైన్మెంట్ ఖరారు అయినట్టేనా అలైన్మెంట్ ఖరారైంది మీకు ఇంకో విషయం చెప్తాను మేము ఎలక్షన్స్ కంటే ముందు ఆ హోల్ ఉన్న ప్రధాన పార్టీల మందనం కలిసి అందులో కాంగ్రెస్ ఉన్నది సిపిఐ ఉన్నది అందరూ అన్ని పార్టీస్ ఓల్డ్ సిటీలో అన్ని పొలిటికల్ పార్టీస్ జేఏసీకి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం చేసిన తర్వాత స్వయంగా అక్కడ మెట్రో ఎండీ వచ్చి రోడ్ల విస్తరానికి మార్క్ చేసిన ఎలక్షన్స్ కంటే ముందు నేను చెప్పేది ఎలక్షన్స్ ఇంకా అనౌన్స్ అయితే అనే ముందు మా ప్రజలకేజ్ ఎక్కడ వ్యతిరేకత వస్తుందని చెప్పి అక్కడ అక్బరుద్దీన్ ఓఎసీ కానీ అసదుద్దీన్ ఓయసీ కానీ అక్కడ ఎండి కానీ వచ్చి పర్యటనలు చేసి మార్కింగ్ చేయించారు ఆడ ఫలాక్నామా ఏదైతే కేంద్రంగా మెట్రో స్టేషన్ వాళ్ళు దాని ల్యాండ్ అలాట్మెంట్ ఉన్నది అరౌండ్ టెన్ ఎకర్స్ దాకా ల్యాండ్ ఆడ అలాట్మెంట్ ఉన్నది ఆల్రెడీ మెట్రో పేరు మీద దానికి ఉన్నది మెట్రోకి సంబంధించి అన్ని ఆస్తులు సేకరించు రోడ్ ఏదైతే స్టేషన్స్ ఎక్కడెక్కడ వస్తో అక్కడ ఆస్తులు కూడా హూడా కూడా ఆస్తులు కూడా మెట్రోకి అలైన్మెంట్ చేశారు కొన్ని ప్రముఖమైన ప్రాపర్టీస్ కూడా మెట్రో పేరు మీద చేసి రోల్ సిటీలా కానీ ఈ ఓఐసి ఎవరైతే ఉన్నారో దీనికి అడ్డుపడుతూ మాకు వేరే లైన్ కావాలని కొన్ని రోజులు కావాలి కాలయాపన చేశారు అది సాధ్యం కాదని చెప్పి ఇలాంటివి వలవుడు చేసారు రీసెంట్గా బడ్జెట్లో మొన్న బడ్జెట్లో దానికి మేము ఒప్పుకుంటున్నాం కొంత అమౌంట్ కూడా అందులో శాంక్షన్ చేయండి కానీ వీళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకంటే అమౌంట్లు కేటాయిస్తారు కానీ ఖర్చు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇప్పటికి కూడా వాళ్ళ ఇంటెన్షనల్గా ఏదో నీళ్ళు చల్లినట్టు కొద్దిగా మీకు ఫ్రంట్ కేటాయించడం ప్రాజెక్ట్ వస్తుందని నమ్మకం పలికిస్తారు కానీ అది వాస్తవానికి టేక్ ఆఫ్ చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు ఎలైన్మెంట్ విషయాల్లో చాలా గందరగోళాలు ఉన్నాయి కానీ రాజకీయ ఉనికి చాటుకోవటానికే ఎవరైతే బీజేపీ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు అక్కడ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు నిజంగా ఎలైన్మెంట్ విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఒక మాట ఉంది నిజమేనా భారతీయ జనతా పార్టీకి అలైన్మెంట్ కావాలనే పోరాటం చేస్తున్నాం కదా మేము ఇక్కడ సందర్భం వచ్చినాం ఆ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎవరైనా ఏ నాయకుడు అయినా కానీ ఓల్డ్ సిటీకి మెట్రోలో చిత్తశుద్ధితో కోరుకుంటున్నాం ఎందుకు రాలేదు అక్కడ ఎంపీ ఒక ఎంపీ ఆయనకు ఆ ఏరియాల పాపులేషన్ ఉన్నాడు దేశవ్యాప్తంగా ఆయన ప్రముఖమైన వ్యక్తిగా అవుతున్నాడు ఆయన బాధ్యత కాదు అక్కడికి మెట్రో తీసుకొచ్చేది నిన్న సిటీని ఈ ప్రభుత్వాన్ని శాసించే స్థితిలో ఉన్నాడు ఆయన ఇంకా శాసించే స్థితిలో ఉండి కారు డ్రైవింగ్ నేనే అంటాడు అటువంటి వ్యక్తి బాధ్యత కాదు అక్కడ హోల్డ్ సిటీకి మెట్రో తెచ్చేది అక్కడ మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించరు తర్వాత చదువుకోవడానికి అవకాశాలు కల్పించరు డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ అన్ని చిన్నా భిన్నంగా ఉన్నది దాన్ని మార్చాల్సిన పరిస్థితి అక్కడ ఉన్న శాసనసభ్యులది ఎమ్మెల్యేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా లేదా భాస్కర్ రాజు గారు రాజకీయ ఉనికి కోసం ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజల మధ్యలోకి రావడానికి దీన్ని సాకుగా చూపుకొని వస్తున్నారే తప్ప నిజంగా అలైన్మెంట్ విషయంలో ఎక్కడ చిత్తశుద్ధితో ప్రశ్నించట్లేదు వాటి వెనుక కరెక్ట్గా లేరు అని ఇంకో వాదన కూడా ఉంది అటువంటిది ఏం నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ అలైన్మెంట్ కోసం పోరాడుతున్నది అనేక ఉద్యమాలు చేపడుతుంది ఇప్పుడు ఇప్పుడు మొన్న బడ్జెట్లో ప్రకటించిన తర్వాత కూడా మేము పెద్ద ఎత్తున మళ్ళొకసారి మెట్రో ఉద్యమానికై స్టార్ట్ చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ కావాలి మళ్ళీ ఎలక్షన్స్ ముందు డ్రామాలు వేసి మేము మెట్రో చేస్తున్నామని ఊకునే పరిస్థితి లేదు మేము వెంటనే మెట్రో మీద వారి ఎత్తున ఉద్యమం తొందరగా ప్రారంభిస్తున్నాము ఎలైన్మెంట్ మార్పు జరిగితే ఎందుకు దాని మీద ప్రశ్నించలే మరి ఆ మార్పు ఎందుకు జరిగింది ఎలైన్మెంట్ మార్పు జరగలేదు ఏదైతే ఎలైన్మెంట్ ఎంజీపీఎస్ ఫలకనాం ఉన్నదో దాన్నే శాంక్షన్ చేసేది ఎంఐఎం కాలయాపన చేసింది మాకు వేరే రోడ్డు కావాలని చెప్పి ఐదారు ఏళ్ళు ఇప్పుడు వీళ్ళు కాలయాపన చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది ప్రాజెక్ట్ ఇది గవర్నమెంట్ వదల నిధులు లేవు అంటున్నారు గవర్నమెంట్ అంటే పాత బస్సుకి వచ్చేసరికి మీకు నిధులు ఉండయా సిటీకి ఏడైనా విస్తరే సెక సెకండ్ ఫేజ్కి మీకు నిధులు ఉంటాయి అన్నిటికీ నిధులు ఉంటాయి పాత బస్సుకి వచ్చేసరికి మీ దగ్గర నిధులు కొరత ఉంటుందా ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిండు నేను సొంతంగా గవర్నమెంట్ పైసా ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ కేటీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు ఒలిసిటీకి మేము మెట్రోస్ ఇస్తామని మాకేమో అభ్యంతరం లేని అసదుద్ది చెప్పిండు మేము స్వాగతిస్తున్నామని ఉన్న అక్బరుద్దీన్ బడ్జెట్లో కేసారిని పోనీయుడు ఎవరికి అడ్డంకి లేనప్పుడు అడ్డంకి ఎవరికి ఉండదు మళ్ళీ మేము ఏమన్నా మేము పోరాడుతున్నాం కావాలని ఎవరి బాధ్యత తీసుకోవాలి దీన్ని ఏదైతే ఉందో అలైన్మెంట్ విషయం ఒకటి రెండు బడ్జెట్ విషయంలో ఎక్కడా పోరాట పట్టిన మాత్రం కనిపించట్లేదు నిధుల విషయంలో మాత్రం ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు ఎంత దానికి కేటాయిస్తున్నారో ఏంటి అనేది కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పలేదు ఇంకా ఎక్కడ కూడా దాన్ని ప్రకటించలేదు ఏ విధంగా చూడొచ్చు నేను బడ్జెట్లో మొన్న ఫండ్స్ శాంక్షన్ చేసినారు అలాకేట్ చేసినారు అలాకేట్ చేసినట్ చేసినారు అలాకేట్ చేస్తే ఖచ్చితంగా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ బడ్జెట్లో పెట్టిన అమౌంట్ని శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని కానీ గతంలో అనేక సార్లు అనేక పథకాలకు ఇదే విధంగా వాళ్ళు చేస్తున్నారు నడుస్తున్న మెట్రో కూడా మేము నడిపించలేము అనే స్థితిలో రాష్ట్ర సర్కారు ఇలాంటి మధ్యలో ఓ చర్చలు మనం పేపర్లో చూస్తున్నాం ఏదేమైనప్పటికీ పాత బస్తీకి మెట్రో రావాలి భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఆ పాత బస్తీ ప్రజలు వాళ్ళు పాత బస్తీ ప్రజలు అనగానే ఆడ మైనార్టీలు ఎక్కువ ఉంటారు మీ అందరికీ తెలుసు బీజేపీ మైనార్టీకి వ్యతిరేక పార్టీ అని ఒక ముద్రేస్తారు మేము మెట్రో వస్తే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి మైనారిటీల జీవితాలు కూడా బాగుపడితే అక్కడ ఉన్న నివాసం ఉంటే అందరి జీవితాలు వాడుతుంది మేము ఇంకా మతం అనే ప్రసక్తి లేదు బీజేపీ వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఒకటే స్వయంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా వాళ్ళే ఉన్నప్పుడు ఇలా పెద్ద ప్రాజెక్ట్కి ఎక్కడ అడ్డంకులు పడుతున్నాయి వాళ్ళే చెప్పాలి ఎక్కడ అడ్డంకు పడుతున్నప్పుడు మున్సిపల్ ఇద్దరు కలిసి వాళ్ళే రాజీనామా చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ప్రతి దగ్గర వాళ్ళు కలిసే పని చేస్తున్నారు మా పెద్ద తమ్ముడు మా పెద్ద కొడుకు అని చెప్పి స్వయంగా కేటీఆర్ కేసీఆర్ గారే అంటున్నారు అంత సఖ్యత ఉన్నప్పుడు ప్రాజెక్టుకుంటూ అడ్డంకి అని మేమే కదా ప్రశ్నించేది వాళ్ళను కానీ మీకు తెలిసినంతవరకు పార్టీకి ఎంఐఎంకి ఎప్పటి కూడా మేము సిద్ధాంతపరంగా రెండు విరుద్ధమైన పార్టీలు అవి ఎప్పటికీ కూడా కలిసి పనిచేసే పరిస్థితి లేదు మేము దృఢంగా నమ్ముతాం ఎంఐఎం పార్టీ వల్లనే ఇవాళ పాత బస్తీ పరిస్థితులు అట్లున్నాయి ఇవాళ ఎవరు ఏమని అనుకోని కాశ్మీర్ ఫైల్స్లో ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో పాత అదే అదేవిధంగా పరిస్థితులు ఉన్నాయి అది ఎప్పుడు బ్లో అవుట్ అవుతుందో ఎవరికి తెలియదు అటువంటి స్థితులు అక్కడ ఉన్నాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు పాత బస్తీలో ఎంఐఎం అరాచకం ద్వారా ఇవాళ కనిపిస్తుంది ఇలా రోజుకో కార్పొరేటరు పోలీసులనే బెదిరించే స్థాయికి ఉన్నారు స్వయంగా మంత్రి ట్వీట్ చేస్తే కానీ పోలీసులు యాక్షన్ చేసుకునే పరిస్థితి లేదు పోలీసు మొత్తం ఎంఐఎం కంట్రోల్లో ఉన్నది ఇటువంటి అక్కడ ఎవరు గొంతైతే అరిచినా పట్టించుకునే నా హిందువులు ఎవరు గొంతైతే ఎక్కినా పట్టించుకునే నా దోడు లేదు అయితే ఒక క్లారిటీ చెప్పండి చెప్పండి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఈ రెండు పార్టీలే పాతపస్తి ప్రజల యొక్క జీవితాల్ని అట్టడుక్కి తొక్కేస్తున్నారా ఖచ్చితంగా గత యాభై సంవత్సరాల నుండి గత నలభై ఏళ్ళ నుండి ఎంపీ వాళ్ళే గత ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులే డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదు ఉన్నది ప్రశ్నించేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఆడ ఇవాళ ఉత్సవాలు నిర్వహించాలన్నా అక్కడ ఎవరికైనా ఇబ్బంది కలిగినా స్పందించేది వెన్నంటి ఉండేది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మజ్లీస్కి మా శక్తి పాత సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ హిందువులది వెన్నంటి పోరాడుతున్నాం మేము వాళ్ళ అరాచకాలకు కొన్ని కొన్ని పరిస్థితులు ఎట్లున్నాయి అంటే మంచినీళ్ళ లైన్ కూడా హిందువుల బస్తీకి కలపని పరిస్థితులు పాత ఉన్నాయి అటువంటి అనేక సంఘటనలు ఎదుర్కొని ఇప్పటికీ పాత బస్తీలోనే ఉంటూ పాత బస్తీ ఎంఐఎం ఎదుర్కొంటున్న పా వాళ్ళకు మద్దతు ఇస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ అక్కడ ప్రజల్లో మనసులో వేరే మాట ఉంది మా జీవితాలతో అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటాయి అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్లో ఒక ఉనికి చాటుకోవాలి అని అంటే మా దగ్గర రాజకీయాలు స్టార్ట్ చేస్తారని కూడా ఒక మాట అండి ఆడెవరుకున్నది ఎంఐఎం ఉనికి తప్పించి పొలిటికల్గా ఎవరు ఉనికి లేదా భారతీయ జనతా పార్టీ స్థానికంగా కొద్దిగా అండదండగా ఉన్నది ఏదో కొన్ని కార్పొరేటర్ సీట్లకు గెలిచే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉన్నది వేరే వాడుకునే రాజకీయంగా వాడుకుంటే ఏమున్నదా వాళ్ళే రాజకీయంగా వాళ్ళ ఆ డెమోగ్రఫీ ఎట్లా జనాభా సంఖ్య ఎట్లా వేయించిందంటే వేరే పొలిటికల్ పార్టీకి స్కోప్ లేకుండా జనాభా సంఖ్య మతపరంగా ఓటింగ్ అనే విధంగా ఆ పరిస్థితులు అక్కడ వచ్చేసినాయి కానీ బండి సంజయ్ గారు ఎప్పుడు ఏ పాదయాత్ర చేసినా భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు అప్పుడు ఒక హడావుడి ఆ తర్వాత ఇంకొక హడావుడి హిందూ హిందూ హిందువులు అనగానే భాగ్యలక్ష్మి ఉన్నదా భాగ్యలక్ష్మి సాయంత్రం ముందు నుండి ఉన్నదనే చరిత్ర ఉన్నది కానీ ఎప్పుడు లేకుండా ఈ మధ్య కాలంలోనే అక్కడికే వెళ్లి దర్శనం చేసుకోవడం అక్కడి నుంచే పాదయాత్రలు స్టార్ట్ చేయడం అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం అక్కడి నుంచి ఏ యాక్టివిటీ చేసిన బీజేపీ చేస్తుంది భాగ్యలక్ష్మి అమ్మవారు మాకు సెంటిమెంట్ అక్కడ నుండి స్టార్ట్ చేయొద్దా అది భారతదేశం ఇప్పుడు ఒక సెంటిమెంట్ ఇప్పుడే వచ్చింది భాగమే భాగ్యమే తెలంగాణలో భాగమే అక్కడి నుండి స్టార్ట్ చేసే అధికారం భారతీయ జనతా పార్టీకి లేదా కానీ ఇన్ని రోజుల నుంచి లేని సెంటిమెంట్ ఇప్పుడే వచ్చిందా ఇన్ని రోజుల నుండి పాత బస్సు ఏడికైతే అయితే పునాదు ఉన్నదో భారతీయ జనతా పార్టీ అయితే ఈ రాష్ట్రంలో పార్టీ పుట్టిందో ఏ పునాదుల మీద ఈ పార్టీ పుట్టిందో ఆ పునాదులకేంచే పాదయాత్ర స్టార్ట్ చేద్దామని బండి సంజయ్ గారి పావాన్ తోటి నుండి స్టార్ట్ చేసినా దాని వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవో రాజకీయ ఉద్దేశం ఏముంటుంది పొలిటికల్ పార్టీకి పాదయాత్ర చేయాలి ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలి దించాలి దాని సంకల్పం ఏమున్నది ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పునాదులు వేసుకున్నదో ఆ ప్రాంతం ఆ ప్రాంతము ఇవాళ ఒక పొలిటికల్ ఎంఐఎం చిత్రచాయలో అరాచకం వెళ్తున్నది అటువంటి అరాచకం ఉండి చాలామంది అక్కడ నుండి పరా పలాయనమైన పరిస్థితులు పాత ఉన్నాయి ఆ పలాయనానికి వ్యతిరేకంగా ఆడ హిందువులల్లో భరోసా కల్పిస్తూ భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది అందుకే ఇక్కడైతే మా పునాది ఉన్నదో ఆ పునాది నుండి ఇలా బండి సంజయ్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన తెలంగాణలో బీజేపీ మైలేజ్ కోసమే రాజకీయాలు చేస్తుంది ఆ మైలేజ్ కోసమే భాగ్యలక్ష్మి టెంపుల్ తీసుకుంది దానికోసమే ఓల్డ్ సిటీలో ఎంటర్ అయ్యింది ఆ ఓల్డ్ సిటీని అడ్డు పెట్టుకుని ఎంఐఎం దురాధతాలకు అరాచకాలకు పొలిటికల్ మైలేజ్ భారతీయ జనతా పార్టీకి వస్తుందని మీరు అనుకుంటే అది ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ బస్తీకి ఓల్డ్ సిటీకి భారతీయ జనతా పార్టీ అండదండలు ఉంటుంది దానికి ఏ విధంగా మీరు విశ్లేషణ చేసినా అక్కడ ఉన్న హిందువులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అక్కడ ఉన్న పలాయను ఆపాలి అక్కడ ఉన్న స్థితిగతులు మార్చాలి భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వంలో వస్తే కూడా పాత బస్తిని కొత్త బస్తి విధంగా చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే మెట్రో ప్రాజెక్ట్ విషయంలో ఓల్డ్ సిటీలో ఏదైతే ఉందో ఒక యాక్షన్ కమిటీ కూడా మీరు పెట్టడం జరిగింది ఆ యాక్షన్ కమిటీ ఏం చేస్తుంది దాని కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి మేము ఆ రోజు జా జేఏసీ ఏర్పాటు చేసి ఒత్తిడి చేసిన తర్వాతనే ఎలక్షన్ల కంటే ముందు అదే రూట్లో మేము ఫైనల్ చేసినాం అదే రూట్లో పనులు స్టార్ట్ ఏం చేస్తాము అని రోడ్ వైండింగ్ మార్కింగ్ స్టార్ట్ చేసింది ఎలక్షన్ల తర్వాత కొద్దిగా సమయం ఇచ్చిన గవర్నమెంట్కి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ మూడేళ్ళు అయింది మూడేళ్ళు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది దురదృష్టవాద రెండేళ్ళు మనకు కరోనా ఉన్నది కాకపోతే అప్పటి నుండి మనం దాని గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయలేకపోయినాం కానీ ఎప్పుడు అవసరం వచ్చినా ఎక్కడ అవకాశం వచ్చినా మెట్రో కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించరు ఆ నిధులు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా దాన్ని శాంక్షన్ చేసి వెంబడే పనులు స్టార్ట్ చేయాలి రోడ్ వైండింగ్ కార్యక్రమం వెంబడే చేయాలి ఇన్ని దశాబ్దాలు గడిచిన నిజాం కాలం నుంచి చూసుకుంటా ఉంటే ఇప్పటికీ ఎక్కడ వేసిన అక్కడే అసలు ఎందుకు ఓల్డ్ సిటీ డెవలప్ అవ్వట్లేదు దాని వెనక ప్రధానంగా ఉన్నటువంటి కారణాలు ఏంటి రాజకీయ పార్టీల వ్యక్తుల లేక అక్కడ ఉన్నటువంటి మూఢ నమ్మకాల దీనికి ప్రధాన కారణం ఒక పార్టీ ఏదైతే మతం పేరు మీద ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నదో ఏం దానికి ప్రధాన కారణం ఇక్కడ వాళ్ళు ఎడ్యుకేట్ అయితే ప్రజలు ఎక్కడ చైతన్యం అయితే వాళ్ళకి ఎక్కడ ఎడ్యుకేషన్ వచ్చి వాళ్ళు వాళ్ళ సొంతంగా ఆలోచన శక్తి వస్తే ప్రశ్నించే శక్తి వస్తే మా ఉనికి ఉండదు ఇక్కడ డెవలప్మెంట్ అడిగితే మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు ఉండరు మా అవసరం ప్ర ప్రజలకు ఉండదు అంటూ వాళ్ళలో ఉన్న నేచురల్గా ఉన్న స్వభావాన్ని వీళ్ళు పెంచి పోషించి దాన్నే మతం ఆధారికంగా ఆడ ఒక రాజ్యం వెళ్ళే విధంగా వ్యవస్థను తయారు చేసినారు అక్కడ ఎవ్వరిని బాగుపడనియారు ముస్లింలను కూడా వాళ్ళు బాగుపడనియారు ముస్లింలు మీ అండగా మేము అంటాం ఉంటాం అంటుంటేనే అక్కడ ఎక్కడ వంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు జరగనియరు ఏది జరిగినా వాళ్ళ చిత్రఛాయలో జరగాలి వాళ్ళ నీళ్ళలో జరగాలి వీళ్ళ ఇంకోటి ఏంటంటే ఎక్కడ వీళ్ళ చరిత్ర ఏంటంటే ఎవ్వరు అధికారంలోకి వచ్చినా టీడీపీ అధికారం వచ్చినా కాంగ్రెస్ అధికారం వచ్చినా టీఆర్ఎస్ అధికారం ఎవ్వరు అధికారం వచ్చినా అధికార పార్టీకి అండదండగానే ఉంటారు వీళ్ళు అండగదండ ఉంటూ పాత బస్సుని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు పోలీస్ని అక్కడ ఉన్న వ్యవస్థను మున్సిపల్ని అక్కడ ఎవ్వరు ఏ పనికి రాగా మళ్ళీ మా దగ్గరికే రావాలి మా దగ్గర రాకపోతే మిమ్మల్ని అణచేస్తాం అనే విధంగా వాళ్ళ ధోరణి ఉంటుంది ఎవరు ఎక్కువ గొంతు వేసినా పోలీసుని అడ్డం పెట్టుకొని అణచివేసే విధంగా వాళ్ళ వ్యవహారం ఉంటుంది వేరే వాళ్ళకి ఎదురు తిరే వాళ్ళు లేదు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ల్యాండ్ చే పాత బస్తీలో కొత్తగా ల్యాండ్ చేయాలని నడుస్తున్నది భూములను హిందువులకు చెందిన భూములను వాళ్ళను భయాన్నం నయాన్నం ఉన్న ఆస్తిని కొద్దిగా ఎక్కువ డబ్బులు ఇచ్చాం వాళ్ళని అక్కడి నుండి బయటికి పంపించే ప్రయత్నం చేసి ఇవాళ ఇంత ముందు గతంలో పాత బస్తీల్లో అరవై శాతం హిందువులు ఉంటే ముప్పై నలభై శాతం మైనారిటీలు ఉండే ఇవాళ పరిస్థితి రివర్స్ అయింది ఇవాళ డెబ్బై శాతం మైనారిటీలు ఉంటే ముప్పై శాతం హిందువులు అటువంటి వాతావరణం వాళ్ళకి తెచ్చింది ఈ ఓటర్ లిస్టులో వాళ్ళు నింపేసుకుంటారు ఓటర్ లిస్టు ఎవ్వరు స్వచ్ఛందంగా ఓటేసే అధికారం వాళ్ళు ఉండదు ఎంఐఎం పార్టీ బూత్లలో ఏం చేస్తుందో ఎవరు పోలీసు కూడా ప్రశ్నించదు అధికారులు ప్రశ్నించి ధైర్యం చేయదు ఆ ఏరియాలకు ఎవరు వెళ్ళే సాహసం కూడా వేయరు ఏకపక్షంగా ఎవ్వరు ఏ అధికారంలో ఉన్నా ఏకపక్షంగా రెగ్గింగ్ చేసుకొని ఆ ఎనిమిది సీటు గెలుచుకొని ఎంపీ స్థానం ఇవాళ గుత్తాధిపత్యం చేసుకొని వేరే పార్టీకిలకు అవకాశం లేకుండా చేసారు భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ ఆడ ఉన్న హిందువులకు రక్షణ ఇస్తూ అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ కూడా కాపాడుకుంటూ ఆడ వినాయక ఉత్సవాలైనా దుర్గా ఉత్సవాలైనా ఉగాది ఉత్సవాలు ఏ ఉత్సవాలైనా భారతీయ జనతా పార్టీ ఆడ అండగా ఉంటూ పోలీసులు ఎన్ని అంక్షలు పెట్టి అణచివేస్తున్నా వాళ్ళకు ఎదురొడ్డి నిలబడియాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉండి పాత బస్తీలా ఇవాళ ఎంఐఎంకి సవాలు ఇస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ రైట్ అసలు విషయానికి వచ్చారు దేశంలో ఎక్కడ అలజడైనా కానీ దాని మూలాలు మాత్రం పాత బస్తులు నేను కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఒక విధంగా ఇంతకుముందు హైదరాబాద్లో కూడా చాలా గొడవలు కానీ చాలా ఇష్యూస్ కానీ చాలా థింగ్స్ జరిగినాయి కానీ కొంతకాలంగా కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి దీనికి గల కారణాలు ఏంటంటారు అంటే వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ చేంజ్ అయింది ఇంతకుముందు ఏమంటే డైరెక్ట్ అటాక్ అవుతుండే వాళ్ళు డైరెక్ట్ అటాక్ అయినప్పుడు ఏమంటుండే అది రియాక్షన్కి ప్రతి రియాక్షన్ ఉంటుండే దాని ద్వారా వాళ్ళు ఎక్కువ విస్తరణకు వాళ్ళకి అవకాశం లేకపోతుండే ఎంఐఎం పార్టీ అంటే విస్తరించే పరిస్థితిలో ఎంఐఎం పార్టీ లేకుండే వాళ్ళు దాన్ని మార్చుకున్నారు వాళ్ళ పద్ధతిని వాళ్ళ కొద్దిగా సైలెంట్ చేసి ఉగ్ర రూపాన్ని తగ్గించుకొని మోడరేట్గా తయారు చేసుకొని దేశమంతా విస్తరించాలి అనే ఒక కోణంలో ఇప్పుడు ఎప్పుడు తగాదాలా చేసుకుంటే దాన్ని విస్తరించే అవకాశం ఉండదు ఆ పార్టీకి అందుకు వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఇక్కడ ల్యాండ్స్ పాత బస్సులో ఉన్న ల్యాండ్స్ అన్నీ మెల్లమెల్ల వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోతున్నాయి ఆడ ఎవరు వేరే హిందువులు ఇది చేసి పరిస్థితి లేదు వాళ్ళు హిందువులు ఆడ మైనారిటీలు అయిపోతున్నారు వాళ్ళ మీద ఆరాచకాలు ఎదురు తీరే పరిస్థితిలో వాళ్ళ ధైర్యం సాహసం ఎందుకంటే పొలిటికల్గా ఆడ మనం రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే నాయకుడిని కానీ ప్రశ్నించే గొంతు ఉంటుంది ఆడ పొలిటికల్గా ఏ పార్టీకి రిప్రజెంటేషన్ లేకపోయేసరికి వాళ్ళు ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళు అండదండ ఉండేది కాబట్టి కాబట్టి అట్లా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు విస్తరించాలి కాబట్టి ఇక్కడ సైలెంట్ ఉన్నారు వీళ్ళు ఏ రోజు గవర్నమెంట్ని దించాలన్నా లేకపోతే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నా వాళ్ళు సాయిగా చేసేదాళు అక్కడ ఉన్న మతకాలాలు కానీ రగిలించే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు నివురు గప్పిన నిప్పులా ఉన్నది అవి ఎప్పుడు బ్లో అవుట్ అవుతుంది ఎవరికి తెలియదు అంటే ఆ నివురు గప్పిన నిప్పుని ఎప్పుడు ఏ విధంగా ఎవరు ఆపుతారు ఏ విధంగా దృఢ సంకల్పమైన ప్రభుత్వాలే ఆపగలుగుతాయి దాన్ని ఎందుకంటే ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ యోగి ఉన్నాడు అక్కడ అనేక మంది అరాచకాలు చేసిన గ్యాంగ్స్టర్లు ఉన్నారు ఆ గ్యాంగ్స్టర్లను ఎట్లయితే అణిచివేస్తుండో వాళ్ళ ప్రాపర్టీస్ కానీ వాళ్ళను జైల్లో మేము బయట ఉండం జైల్లోనే ఉంటామని చెప్పి వాళ్ళు ఎట్లయితే వాళ్ళంటే వాళ్ళంతా వాళ్ళే జైల్లో పోతారు అటువంటి భయం కల్పించినప్పుడే అట్లా అరాచక శక్తులకు అటువంటి భయం ఉన్నప్పుడే వాళ్ళు కంట్రోల్ ఉంటారు వీళ్ళకి భయం అనే లేదు ఇక్కడ వాళ్ళే స్వేచ్ఛగా ఇవాళ వివరిస్తారు కాబట్టి వాడి మనం చూస్తున్నాం కార్పొరేటర్లు ఏ విధంగా రెచ్చిపోతారో పోలీస్ ఆఫీస్ ఆఫీసర్ల మీద అనేది కూడా ఇంకో సంఘటన ఇప్పుడు వెలుగులో వస్తుంది సోషల్ మీడియాలో నిన్న కూడా ఒక సంఘటన చామర్ కంటే జరిగింది వాళ్ళు ఎట్లా బెదిరిస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు మనం చూస్తూనే ఉన్నాం ఒక పోలీస్ ఆఫీసర్నే కొట్టే స్థాయికి ఎంఐఎం కార్యకర్తలు నాయకులు వస్తున్నారు అంటే ఓల్డ్ సిటీని ఏ విధంగా చూడవచ్చు ఓల్డ్ సిటీని ఇవాళ చాలా మనం దృష్టి దాన్ని మళ్ళించాల్సి ఉంది రాజకీయంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతలేవు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు ప్రెస్ కానీ వేరే విధంగా మిమ్మల్ని కాదు ఎవరిని కాదు వాళ్ళు పోయి ధైర్యంగా ఒక సమస్య మీద ఫోకస్ చేసి వాళ్ళు న్యూస్ ప్రింట్ చేసే పరిస్థితుల్లో ప్రెస్ లేదు అక్కడ జరుగుతున్న అరాచకాలను అక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎంపీలకి ప్రశ్నించే తత్వం కూడా ఇలా ప్రెస్కి లేదు వాళ్ళు ఏది చెప్తే అది రాసుకోవాలి వాళ్ళ మీడియా ఏది చెప్తే అదే పబ్లిష్ కావాలి ఇప్పుడు ఏది ఉన్న ఈ సెన్సిటివ్ పోలీస్ కానీ ఇంకా ఈ సెన్సిటివ్ ఇష్యూ దీన్ని పబ్లిష్ చేద్దాం అంటారు సెన్సిటివ్ సెన్సిటివిటీ కింద నిజాలను లోపల అణిచివేసే ప్రయత్నం హోల్చే జరుగుతున్నది ఈ సెన్సిటివ్ ఇష్యూ సెన్సిటివ్ బయటికి పోతే ఇంకా ప్రమాదం మళ్ళీ బయట వేరే దగ్గర దీని ప్రభావం ఉంటుందని సెన్సిటివ్ ఇష్యూస్ అని పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ వ్యవస్థ కానీ ప్రెస్ కానీ ఏది జరిగినా దాన్ని అక్కడికక్కడే చేసే ప్రయత్నం పాత బస్సులు వాళ్ళు తిరుగుతున్నారు ఓల్డ్ సిటీ విషయాలు కొంచెం పక్కన పెడితే అక్కడికి మెట్రో ప్రాజెక్టు పర్ఫెక్ట్గా అమలు అవ్వాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు బడ్జెట్ విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు మీ యాక్షన్ కమిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తే పర్ఫెక్ట్గా అది అవుతుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే అది సాధ్యమని మేము ఉంటున్నాం ఏ పార్టీ ఉనికి లేదా వేరే ఏ పార్టీలు ఉన్నా ఏ పార్టీ కొంతమంది అన్ని రంగాల్లో వ్యక్తులను తీసుకొని మనం జేఏసీ ఏర్పాటు చేసినాము చేసిన పొలిటికల్గా దృఢమైన వీళ్ళు ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది ఇక్కడ ఉన్న హిందువులకు భరోసా కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ మెట్రో అయితే హిందూ ముస్లిం సమస్య కాదు మెట్రోది మెట్రో డెవలప్మెంట్ సమస్య అది మెట్రో డెవలప్మెంట్ అవ్వాలంటే బీజేపీ అధికారంలో రావాలంటారు బీజేపీ అధికారంలో రా బీజేపీ అధికారంలో రావాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే నిధులు కేటాయించారో దాన్ని వెంటనే రోడ్ విస్తరణ వెంటనే స్టార్ట్ చేయాలి ఓకే అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చురుకుగా ఉండాలి చురుకుగా ఉంటాయి ఎందుకంటే మెయిన్ రోడ్ లేదు పాత బస్సుకి ఎవ్వరు ఏ మీడియా కూడా దాన్ని అటెన్షన్ చేయాలి ఎందుకంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ లీవ్స్ ఇన్ దోల్ సిటీ ప్రధానమైన రహదారి లేదు ఇప్పటికీ హోల్ సిటీకి ఉన్నా ఎవ్వరూనా ఇరుకుల పోవడం నలభై యాభై ఫీట్లు రావడం రావడం అండ ట్వంటీ ఫీట్స్ హాకర్సే కబ్జ చేస్తారు పార్కింగు హాకర్స్ మొత్తం అక్కడే ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి ఎవరు పోయి దాన్ని పక్కకు జరిపే పరిస్థితి ఓల్డ్ సిటీలో లేదు జరిపితే ఏ విధంగా పోలీసుల మీద దాడులు జరుగుతూ మనం నిన్న మొన్న చూస్తున్నాం కాబట్టి రోడ్డు ఖచ్చితంగా వెడల్పు కావాలి ప్రజలకు రవాణా సౌకర్యం కూడా లేకుంటే అది ఎంత దురదృష్టకరం ఖచ్చితంగా ఆడ మీడియా దృష్టి సారించాలి అక్కడ అభివృద్ధి మీద ఫోకస్ చేయాలి అక్కడ పాయింట్స్ అని నేను మీ శ్రవణీయంగా కోరుకుంటున్నాను ఫైనల్గా తెలంగాణలో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుంది కేసీఆర్ని గద్దరించాలనే వ్యూహంతో ముందుకు పోతుంది మీరు ఏ విధమైనటువంటి వ్యూహంతో రాజకీయంగా ముందుకెళ్లబోతున్నారు ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా అక్కడ ఉన్న హిందువులను పరిరక్షించుకుంటూ ఆడున్న పలాయనాలను వీళ్ళ దౌర్జన్య అరాచకాలను అడ్డుకట్టు వేసే విధంగా భారతీయ జనతా పార్టీ కానీ నేను కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే